ऐसे समय में हमें परमेश्वर की महिमा करनी चाहिए। यीशु प्रभु ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? ముందు సమాధానం అన్నాడు, తర్వాత అర్పణ తర్వాత అన్నాడు। पहले मेल मिलाप, उसके बाद अर्पण। మనం ముందు సమాధానం కలిగి ఉండాలి। पहले हमें आपस में मेल मिलाप रखना चाहिए। సమాధానం కలిగి వాక్యం వినాలి। मेल मिलाप के साथ, शांति के साथ वचन सुनना चाहिए। రండి బైబిల్ తీయండి। आइए బైబిల్ को खोलेंगे। బైబిల్ తీయండి। బైబిల్ को खोलेंगे। ప్రియారా, ప్రియో, లేఖనాలన్నీ ఒక్కొక్కటి 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 దేవుడు పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు। లేఖన మే లిఖి హర్ ఏక్ బాత్ కో పరమేశ్వర్ ధీరే ధీరే ఏక్ ఏక్ కర్కే పూరా కర్తే హువే జా రహా హై। ఎవరైతే యేసు క్రీస్తును ప్రభువుగాను రక్షణగాను అంగీకరించారో, జిస్నే యేసు మసీహ్ కో అప్నా ప్రభు ఔర్ ఉద్ధారకర్తా కర్కే గ్రహణ కర్ లియా హై, రక్షణ సువార్త నమ్మేరో, జిస్నే ఉస్ ఉద్ధార్ కే సుసమాచార్ పర్ విశ్వాస్ కియా హై, వారు లేఖన భాగాల్ని చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి। దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలంట। మన విశ్వాసాన్ని మనం వృద్ధిపరచుకోవాలి। కేవలం ఇంటిమే కాదు కానీ వృద్ధిపరచుకోవాలి మన విశ్వాసాన్ని। ఇంకొకసారి మనం లేఖన భాగాల్ని నమ్మాలి। फिर से एक बार हमें उस लेखन भाग को समझना है, विश्वास करना है। జరిగిపోయిన లేఖన భాగాలను నమ్ముతూ జరగబోయే లేఖన భాగాలకు నెరవేరుతాయి అన్నటువంటి నమ్మకంతో ఉండాలి। जो लेखन भाग पूरे हो गए हैं उस पर विश्वास करते हुए और आने वाले लेखन भाग जो पूरा होने वाला है उस पर भी विश्वास रखना चाहिए। ఈ రోజు మనం వినబోయే వాక్యము దేవుడు ఉన్నాడు, ఆయన ప్రణాళిక ఉంది, ఆయన ప్రణాళికలో మనం ఉన్నామని ఒక నమ్మకంతో మనం ఉండాలనేది ఈ వాక్యం। आज का वचन है परमेश्वर है, परमेश्वर की योजना भी है, परमेश्वर की योजना में हमें भी रहना चाहिए करके विश्वास। ఏదో ఇంటున్నాంలే, ఏదో జరుగుపో జరిగిపోతుందిలే, ఏదో మన భక్తి మనకుందిలే, ఆ భక్తి జాలిలే అని మనము దానితోనే సంతృష్టి పడే సమయం కాదు ఇది। सुन रहे हैं, जो सुन रहे हैं उसके अनुसार चलते चलते प्रभु में चलते रहेंगे, हमारी भक्ति इतनी काफी है करके सोचना नहीं है, ये समय नहीं है ऐसा। కాబట్టి ప్రియులారా, ఇస్లే ప్రియో, ఈ సమయాన్ని, ఈ సమయకో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినడానికి మనము మరి కేటాయిద్దాం। थोड़ी देर प्रभु का वचन सुनने के लिए हम समय बिताएंगे। దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం। ప్రభు కే వచన పర్ హమ్ ధ్యాన్ దేంగే। దేవుని వాక్యాన్ని జాగృతగా మనం పరిశీలిద్దాం। ప్రభు కే వచన పర్ హమ్ ధ్యాన్ దేంగే। చూడండి, దేఖియే, ప్రకటన గ్రంథము, ప్రకాశిత వాక్యే, ప్రకటన గ్రంథము తీయండి అందరూ। సబ్ కోలియే ప్రకాశిత వాక్యే, ప్రకటన గ్రంథము 1:7, ప్రకాశిత వాక్యే 1:7 లో, ఏక్ సాత్ మే, అందరూ బైబిల్ తీయండి, సబ్ బైబిల్ కోలియే, ప్రకటన గ్రంథము 1:7, ప్రకాశిత వాక్యే 1:7, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, దేఖో వహ బాదలో కే సాథ్ ఆనే వాలా హై, ప్రతి నేత్రం ఆయనను చూచును, హర్ ఏక్ ఆంఖ్ ఉసే దేఖేగీ, ఆయన పొడిచిన వారును చూచెదరు, జిన్హోనే ఉసే భేదా కా వే భీ ఉసే దేఖేంగే, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, పృథ్వీ కే సారే కులుస్ కే కారణ్ ఛాతీ పిటేంగే। అవును, ఆమేన్, హా ఆమేన్। హలో ప్రిలారా, ప్రియో, హలో, మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు, బాదలోకి సాత్ కో ఆనే వాలా హై, అంటే రాకడ సిద్ధముగా ఉన్నది, మతలబ్ ప్రభు కా ఆగమన్ తయార్ హై। ఇలా అర్థం అవుతుందా మీకు? ప్రియో, సమజ్ మే ఆ రహా హై ఆప్కో? అనాలోచనగా వాక్యం వినవాకండి, కిసీ ఔర్ విచార్ సే వచన్ కో మత్ సునియే। ఆయన వో అంటే యేసు ప్రభు, మతలబ్ యేసు మసీహ్, రాకడ సమీపముగా ఉన్నది, యుస్కా ఆగమన్ బహుత్ నజ్దీక్ హై। ప్రియులారా, ఈ రోజు మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం। आज हम अपने विश्वास को बढ़ाएंगे। దేవుని లేఖనాల పై నమ్మకంగా ఉందాం। ప్రభు కే లేఖన భాగ పర్ విశ్వాస్ రఖేంగే। పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం। పవిత్ర జీవన్ జీయేంగే। రాకడలో ఎత్తబడదాం। ప్రభు కే ఆగమన్ మే హమ్ సబ్ ఉఠాయే జాయే। రాకడలో 3, ఆగమన్ 3 హై। అర్థమవుతుందా? సమజ్ మే ఆ రహా హై। రాకడలో 3, ఆగమన్ 3 తరహ కే హై। ఒక రాకడ, పహలా ఆగమన్, యేసు ప్రభు పుట్టుక, యేసు మసీహ్ కా జన్మ హోనా, వాక్య రూపమైనటువంటి దేవుడు, వచన రూపీ పరమేశ్వర్, యేసు ప్రభు, యేసు మసీహ్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా భూమిలో పుట్టడం, పవిత్రాత్మ కి శక్తి
व्यक्ति के द्वारा पृथ्वी पर पैदा होना मांसायुक्त देहम तो पुटटो मांस के देह के साथ पैदा होना ये मोदटि राकड़ा ये पहला आगमन है ये राकड़ अयिपोयिंदि ये आगमन खत्म हो गया नमचुन्नां कदा हम सब विश्वास करते हैं ना ये राकड़ अयिपोयिंदि ये आगमन खत्म हो गया है इंका रेंडु आकड़ रेंडु राकड़ उन्नायि और दो आगमन है रेंडव राकड़ा क्या दूसरा आगमन आयन मेघाल मीद वस्ताडु वो बादलों पे आएगा చూడు ప్రకటన గ్రంథంలో అన్నాడు మేఘారుడై రాబోతున్నాడు ఆయన ప్రకాశిత వాక్య మేని లిఖా హై బాదలో కే సాథ్ ఆనే వాలా హై మేఘాల మీద వస్తాడు బాదలో మే ఆయేగా మేఘాల మీద ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులు రెప్పపాట్లో మారిపోతారంట బాదలో మే జబ్ ఆయేగా పవిత్రులు ఏకదమ్ బదల్ జాయేంగే యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధులు చనిపోయిన వారు సమాధులు తెరవబడతాయి जो पवित्र लोग मर गए हैं उनके कपड़े खुल जाएंगी येसु प्रभु రెండవ రాకడలో ఆయన మేఘాల మేషలు మూడు గుంపులు లెగుస్తాయి जब ईशा मसीह दूसरे आगमन में बादलों पे आएगा तब तीन झुंड उठेंगी ఒకటి బ్రతికుండి యేసు ప్రభులో పరిశుద్ధులుగా ఉన్నవారు एक जीवित रहकर ईशा मसीह में जो पवित्र है రెండు పరిశుద్ధులుగా ఉండి యేసు ప్రభులో చనిపోయిన వారు दूसरा जो पवित्र रहकर ईशा मसीह में मर गए हैं చిన్న పిల్లలు और बच्चे छोटे बच्चे వాళ్ళు ఎవళ్ళైతే దుర్మార్గత దుష్ట లేదు ఇస్కే అందర్ దుర్మార్గత ఆర్ దుష్టత నహీ హై వాళ్ళలో జన్మ పాపం ఉంది కానీ కర్మ పాపం లేదు ఉన్కే అందర్ జన్మ పాపం తో హై లేకిన్ కర్మ పాపం నహీ హై మీకు అర్థమవుతుందా పిల్లారా ఆప్కు సమజ్ మే ఆ రహా ప్రియో జన్మ పాపం ఉంది కానీ పిల్లల్లో కర్మ పాపం లేదు జన్మ పాపం హై లేకిన్ కర్మ పాపం నహీ హోతా హై బచ్చో మే ఏ పిల్లల్లైతే కర్మ పాపం లేదో వాళ్ళు కూడా ఎత్తబడతారు జిన్ బచ్చో మే కర్మ పాపం నహీ హై వో భీ ఉఠాయ్ జాయేంగే జన్మ పాపం అనేది అది వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినా కానీ వాళ్ళు చేసింది కాదు జన్మ పాపం కి మాతా పితా కి ఓర్ సే ఉన్కో లగ్ గయా హై లేకిన్ ఉన్హోనే నహీ కియా హై వో వాళ్ళ తప్పేం లేదు ఇస్మే ఉన్కీ గల్తీ నహీ హై వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వలనే అది జన్మ పాపంగా ఆదాము చేసిన పాపం సంక్రమణ అవుతూ ఉంది మనకి జో ఆదాము నే పాప కియా వో సబ్ కే అందర్ సంక్రమిత్ హోతా జా రహా హై ఇంకొక విషయం మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఏకో డౌట్ ఆ సక్తా హై ఆప్కో బ్రదర్ తల్లిదండ్రులు రక్షణ పొందారు కదా బ్రదర్ మాతా పితా నే తో ఉద్ధార్ పా లియా తల్లిదండ్రులు రక్షణ పొందారు కదా మాతా పితా నే తో ఉద్ధార్ పా లియా యేసు ప్రభు నమ్ముకున్నారు కదా యేసు మసీహ పర్ ఉన్నారే విశ్వాస్ కియా హై వాళ్ళ పాపాలు క్షమించబడ్డే కదా ఈ పాప తో క్షమా హో గయే నా వాళ్ళు నీతి జీవితాన్ని జీవిస్తున్నారు కదా తో ధార్మికత కా జీవన్ జీ రహే హై మరి వాళ్ళ గుట్టి పిల్లలు కూడా నీతిమంతులే కదా తో ఉన్కే జో బచ్చే ఉత్పన్న హోతే హై వో భీ తో ధర్మీ హోనే చాహియే వాళ్ళు నీతిమంతులే కదా వో భీ తో ధర్మీ హోనే చాహియే వాళ్ళు ఎట్లా పాపులు అవ్వచ్చు వో కేసే పాపీ హో సక్తే హై పిల్లారా ప్రియో పుట్టుక అనేది పాపము జన్మ మతలబ్ హీ పాప జన్మ హై కర్మ పాపము కర్మ పాప కర్మ తోటి చేసేదే కొత్త జీవితం కర్మ సే కర్నే వాలా హీ హై నయా జీవన్ యేసు ప్రభువు కొత్తగా జన్మించమన్నాడు యేసు మసీహ్ నే కహా నయే సిరే సే జన్మ లే లో కొత్తగా జన్మించడం మళ్ళీ చనిపోయి మళ్ళీ జన్మించడం కాదు నయే సిరే సే జన్మ లేనా మతలబ్ మర్ కర్ ఫిర్ సే జన్మ లేనా నహీ మన కర్మ ఫలముల ద్వారా మనం కొత్తగా జన్మించాలి అప్నే కర్మ కే ఫలో కే ద్వారా నయే తరీకే సే హమే జన్మ లేనా కాబట్టి పిల్లలు పుట్టినది మొదలుకొని వాళ్ళకి జ్ఞానం వచ్చిన దాకా మంచి చెడులనే జ్ఞానం వచ్చిన దాకా వాళ్ళు తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటారు जब तक बच्चे पैदा होते हैं तब से लेकर उनके अंदर भले और बुरे का ज्ञान आने से पहले तक वो लोग माता पिता के अधीन में ही रहते हैं मंची चेडुलु फलमिच्चे चेट्टनी कल हमने सुना था भले और बुरे ज्ञान का देने वाला पेड़ का फल आ फलमिच्चे चेट्टु कोडन चेप्पिंदि मीकु विन्नानु वो फल देने वाला पेड़ अभी भी है करके मैंने आपको बताया है पूरा चेट्टु दैर इंका वाळ्ळु राला अभी वो लोग उस पेड़ तक नहीं आए हैं आ पिल्ललु आ चेट्टु दैर इंका राला बच्चे लोग उस पेड़ तक अभी नहीं आए वाळ्ळल्लो दुर्मार्गत दुष्टता लेदु उनके अंदर दुष्टता और दुर्मार्गत नहीं है जन्म पाप में उंदि जन्म पाप होता है बस जन्म पापमु पुट्टुक द्वारा संक्रमिंचिंदि वाळ्ळ तप्पु कादु जन्म पाप उनके जन्म से ही आया है उनकी गलती नहीं है అందుకని పిల్లలు కూడా ఎత్తబడతారు इसलिए बच्चे भी उठाए जाएंगे అర్థమైందా మీకు समझ में आ रहा है आपको యేసు ప్రభు రెండో రాకడలో యేసు మసీహ్ కే దూసరే ఆగమన్ మే మూడు గుంపులు ఎత్తబడతారు तीन झुंड उठाए जाएंगे ఒకళ్ళు పరిశుద్ధంగా ఉండి సజీవులుగా ఉన్న వాళ్ళు రెప్పపాట్లో మారతారు जो पवित्र है जीवित है वो एकदम बदल कर जाएंगे ఎవరే నీతిగా ఉండి నీతి జీవితం జీవించి యేసు ప్రభులో పాపాలు క్షమించబడి చనిపోతారో వాళ్ళ సమాధులు తెరవబడతాయి వాళ్ళు ధార్మికత సే జీవన్ జీతే హై మర్ గయే హై उनके कब्र उठ जाए खुल जाएंगे చిన్న పిల్లలు ఎత్తబడతారు छोटे बच्चे भी उठाए जाएंगे అంటే కర్మ పాపం వాళ్ళలో లేదు కాబట్టి क्योंकि उनके अंदर कर्म पाप नहीं है इसलिए రెండో రాకడ ये दूसरा आगमन है మూడో రాకడ तीसरा आगमन దాని ప్రత్యక్ష అని కూడా అన్నారు उसको प्रत्यक्ष भी कहा है प्रकट में प्रकट करके कहा है प्रत्यक्ष అని అన్నారు దాన్ని उसको प्रकट बोला है అంటే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి నేను मैं वहां पे आपको एक बात बताना चाहता हूं ఈ మూడు రాకడల్లో इन तीनों आगमनों में డిఫరెన్స్ చెప్తాను మీకు అంతర్ बताऊंगा ఒకటి पहला యేసు ప్రభు తల్లి గర్భమున చిన్న పిల్లవాడుగా పుట్టాడు ఈశ్వ మసీ మాతా కి గర్భమే छोटे बच्चे की तरह उत्पन्न हुआ రెండవ రాకడలో दूसरे आगमन में ఆయన वो
ఈ లోకాన్ని పిల్లవాడుగా రాడు. ఇస్ సంసార్ మే బచ్చే కి తరహ నహీ ఆయేగా. ఎలా ఎత్తబడ్డాడో జైసే వో ఉఠాయా గయా థా. ఏ విధంగా ఎత్తబడ్డాడో కిస్ తరహ ఉఠాయా గయా థా. అపోస్తలుల కార్యాలు ఈ మాట రాసింది ప్రియులారా. ప్రేరితుల కే కామ్ మే యే బాత్ లిఖీ హై ప్రియ. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో చూస్తే మీరు ప్రేరితుల కే కామ్ పెహలా అధ్యాయ మే అగర్ ఆప్ దేఖేంగే తో యేసు ప్రభు ఎత్తబడిన తర్వాత యేసు మసీహ్ ఉఠాయే జానే కే బాద్ వాళ్ళు పనికి చూస్తూ ఉంటారు. వో లోగ్ ఊపర్ దేఖ్తే రహతే హై. ఇద్దరు దూతలు అంటారు దో దూత్ కేతే హై ఎందుకు మీరు అలా పైకి చూస్తున్నారు క్యూ ఆప్ ఇస్ తరహ ఊపర్ దేఖ్ రహే హో. ఏ విధంగా యేసు ప్రభు ఎత్తబడ్డాడో అదే విధంగా మళ్ళా వస్తాడని వో కేతా హై కి జిస్ తరహ యేసు మసీహ్ ఉఠాయా గయా ఉసీ తరహ ఫిర్ వాపిస్ బి ఆయేగా. ఈ మూడవ రాకడలో తీసరే ఆగమన్ మే ఈ యొక్క ప్రవచనం నెరవేరుద్ది. ఈ ప్రవచనం పూరా హోగా. ఈ వాగ్దానం నెరవేరుద్ది. ఏ వాదా పూరా హోగా. అక్కడ దూతలు ఏమన్నారు మా దూతనే క్యా కహా ఎందుకు మీరు భయంగా చూస్తున్నారు క్యూ తుమ్ ఊపర్ దేఖ్తే హో. యేసు ప్రభు ఏ విధంగా భూమి మీద నుంచి ఎత్తబడ్డాడు అలానే భూమి మీదకి వస్తాడు మూడవ రాకడలో ప్రత్యక్ష రూపంలో ఆయన పిల్లవాడిగా రాడిక బచ్చే కి తరహ నీ ఆయేగా. రెండు రాకడలు చాలా జాగ్రత్త ఉన్నాయి నమ్మాలి. ఇన్ దోనో ఆగమన్ పర్ హమే బడా ధ్యాన్ దేనా చాహియే. మొదటి రాకడలో పెహలే ఆగమన్ మే ఆయన గాబ్రియేలు దూత యొక్క వాగ్దాన ప్రకారం గాబ్రియేలు దూత్ కే వాదా కే హిసాబ్ సే ఆయన దావీదు సింహాసనం ఎక్కుతాడని లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ఉంది. లూకా సువార్త పెహలా అధ్యాయ 32వ వచనం మే హై కి వో దావూద్ కే సింహాసన్ పర్ విరాజమాన్ హోగా. దావీదు సింహాసనాన్ని ఆయన అధిష్టించాలంట దావూద్ కే సింహాసన్ పర్ ఉస్కో విరాజమాన్ హోనా హై. ఆయన రాజ్యము అంతము లేనిదని ఉంది బైబిల్ లో. రాజ్ కా అంత నహీ హోగా కర్కే బైబిల్ మే లిఖా హై. ఆయన రాజ్యము సదాకాలము యుగయుగములు ఉంటదంట. ఉస్కా రాజ్య సదాకాల యుగానియుగ రహేగా. అంటే మొదటి మొదటి రాకడలో ఆయన పిల్లవాడిగా పుట్టి పెద్దవాడయ్యి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దేవుని చిత్తాన్ని అనేక మందికి బయలుపరిచి ఆయన ఈ లోక మనుషుల యొక్క పాపములను విమోచించడానికి సిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజు మృత్యుంజయుడు తిరిగి లేచి మృత్యుంజయుడు మన మధ్యలో ఉండి 40 దినాలు బీచ్ మే రహా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే దేవుని చిత్తాన్ని దేవుని యొక్క లేఖనాలని కొన్ని నెరవేర్చాడు ఇంకా అన్ని కాదు కొన్ని నెరవేర్చాడు. అన్ని నెరవేర్ని అనుకోబాకండి కొన్ని నెరవేర్చబడ్డవి కొన్ని నెరవేర్చబడుతున్నాయి కొన్ని నెరవేర్చబడతాయి అర్థమవుతుందా మీకు కొన్ని నెరవేర్చబడ్డాయి కొన్ని నెరవేర్చబడుతున్నాయి కొన్ని నెరవేర్చబడతాయి ఇది మన విశ్వాసానికి మన పట్టుత్వానికి మనం పరిశుద్ధులు అవటానికి మన పాపాలను సరిచేసుకోవడానికి ఇది ఒక మంచి విశ్వాస ప్రతీక. हम विश्वास में आगे बढ़ने के लिए प्रभु में आगे बढ़ने के लिए और हमारे विश्वास का ही प्रतीक है. ఎవరు లోకములోకి పడిపోవడానికి ఆస్కారం ఉండదు ఇక్కడ. यहां पे कोई भी संसार में नहीं गिर पाएगा. ఇక ఎవరన్నా లోకములో పడిపోతారని వాక్యాలు ఇంట్లో అర్థం. अगर कोई संसार में गिर रहा है तो इसका मतलब ढंग से वचन नहीं सुन. వాళ్ళు ఏదో నామకార్థం వస్తున్నారు కానీ వాక్యాలు సరిగా ఇంట్లో. वो कोई नाम मात्र आ रहे हैं लेकिन वचन ध्यान से नहीं सुन रहे हैं. పొందొండ్ర పక్క వచ్చిపోయింది అనుకుంటారు. कुछ लोग सोचते हैं हमें मिल गया फिर वो चला भी गया. हां బాగానే ఉన్నా ఆత్మీయ గర్వం సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోరు. సమయ ఉపయోగం మీరు బైబిల్ చదువుతున్నారా బైబిల్ కేవలం వండుకోవటం తింటము చక్కగా మంచిగా అసలు మోకరించి ప్రార్థన చేస్తున్నారా మీరు ఒక విషయం మీకు చెప్తున్నాను నేను ఎక్కువగా మీరు బాగా లావులు అయిపోబాకండి లాక్డౌన్ లో లాక్డౌన్ లో మోటే మత హో జాయే. నేను చూస్తాను లాక్డౌన్ అయిపోయినాక ఎవరు లావ్ అయ్యారు బాగా తింటము పడుకోవటము తింటము పడుకోవటము ఏం పని లేదు బైబుల్ చదువు లేదు మోకరించి ప్రార్థన చేయటం లేదు ఉపవాసాలు లేవు ఏమి లేవు. సమయం దొరికిందా దొరికింది లేదా చింతపడటము సమయం మిగిలితో సోయంగే నైతే ఫిర్ చింతా కరేంగే లేదా వ్యాకులుగా ఉంటాము నైతే వ్యాకుల్ సే రహేంగే ఏమవుద్దో 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 అని క్షణ మాత్రం ఏమవుతుంది భయంతో ఉంటాము క్యా హోగా పతా
क्षण क्या हो जाएगा, इससे क्षण क्या हो जाएगा करके चिंता करना. प्रियरा वाक्यू प्रियो आज का वचन इवन्नी मनलोंचि तीसिवेयडं के हमारे अंदर इन सब चीजों को निकालने के लिए ही है. ये लेखन भाग नेरवेरनी काबट्टी खच्चितंगा प्रभु उन्नाडनि नमकं. ये लेखन भाग पूरे हो गए हैं तो सच में भरोसा है कि यीशु मसीह है. ఇప్పుడు లేఖన భాగాలు నెరవేరుతున్నాయంటే అమ్మో దేవుడు ఖచ్చితంగా నెరవేరుతున్నాడు అని నమ్మకం. అయ్యే లేఖన భాగ పూరే హో రహే తో సచ్ మే బాకీ చీజే భీ పూరీ హోగీ కర్కే విశ్వాస్. అంటే నెరవేర్చాడు నెరవేరుస్తున్నాడంటే ఇక రాబోయే దినాలు కూడా నెరవేరుస్తాడు. పూరీ హో చుకీ హై పూరీ హో రహీ హై ఇస్కా మతలబ్ ఆనే వాలే దినో మే భీ పూరీ హోగీ. ఇది మన విశ్వాసానికి పొట్టుతో. యే హమారే విశ్వాస్ కో మజబూత్ కర్తా హై. మన విశ్వాసాన్ని పెంపొందించుకోటం. హమారే విశ్వాస్ కో యే బడాతా హై. మొదటి రాసల్లో వచ్చి పెహలే ఆగమన్ మే పరిశుద్ధులుగా చేసి వెళ్ళిపోయాడు. హమే పవిత్ర కర్కే చలా గయా. అంటే పరిశుద్ధ జీవితాన్ని జీవితానికి మనకు అవకాశం ఇచ్చాడు. మతలబ్ పవిత్ర జీవన్ జీనే కే లియే హమే మౌకా దేకే గయా హై. మారు మనసు పొందడానికి అవకాశం ఉంది ఇప్పుడు. మన ఫిర్ ఆనే కే లియే హమారే పాస్ మౌకా హై అభీ. రోమాలో అంటాడు రోమియో మే కేతా హై తెలియబడనటువంటి శక్తి చూడండి ఒకసారి రోమా పత్రిక చూడండి ఒకసారి మీరు రోమియో పెహలా అధ్యాయ ఒకటో అధ్యాయం తీయండి పెహలా అధ్యాయ నికాలియ్ పంతొమ్మిదో వచ్చిన ఒకటి పంతొమ్మిది ఏక్ ఉన్నీస్ దేవుని గురించి తెలియ శక్తి అనేది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విశదపరచను ఆయన అదృశ్య శక్తి అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్ ఉత్పత్తి అనుకొని సృష్టింపడే వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తులయ్యిరి. इसलिए कि परमेश्वर के विषय का ज्ञान उनके मनों में प्रकट है क्योंकि परमेश्वर परमेश्वर ने उन पर प्रकट किया है उसके अनदेखे गुण अर्थात उसकी सनातन सामर्थ्य और परमेश्वरत्व जगत की सृष्टि के समय से उसके कामों के द्वारा देखने में आते हैं यहाँ तक कि वह निरुत्तर है. समझ में आ गया आपको. यीशु प्रभु నాలుగు సువార్తల్లో ధర్మశాస్త్రం నెరవేర్చాడు. యేసు మసీహ్ నే చార్ సుసమాచారో మే ఇస్ ధర్మశాస్త్ర కో పూరా కియా హై. యేసు రక్షకుడు ప్రభుగా నమ్ముకోవడానికి అది ఒక మన ప్రతీక. యేసు మసీహ్ హమారా ఉద్ధార్ కర్తా హై కర్కే విశ్వాస్ కర్నే కా ఏక ప్రతీక హై. యేసు ప్రభు సంఘాన్ని స్థాపించినాక సంఘాలను బలపరచడానికి పత్రికలు రాశారు అపోస్తులు. యేసు మసీహ్ నే జబ్ కలిసియా కి స్థాపనా కీ తో ఉస్కో బల్ దేనే కే లియే ప్రేరితో నే వచన లిఖే. ఎట్లా నెబుకద్నెజరు తన యొక్క సింహాసనం మీద తన పలక మీద కూర్చొని ఆ పండుకొని ఏ విధంగా రాబోయే దినాలలో నేను చనిపోయిన తర్వాత రాబోయే దినాలు ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పి కలగన్నాడు. जिसरा नेबुकदनेज़र अपने खाट पर सो गया और स्वप्न देखा कि आने वाले दिनों में मेरे जाने के बाद दुनिया कैसी होगी करके उसने स्वप्न देखा. అదే విధంగా యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు యేసు ప్రభుని ప్రేమించిన యోహాను పద్మాసు దీపములో అసలు జరగబోయే సంగతులు ఎలా ఉంటాయో జరుగుతున్న సంగతులు ఎంత భయంకరంగా ఉంటే ఇక జరగబోయే సంగతులు చెప్పి ఆయన కూడా ఆలోచిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తి ఆయన ఆవరించి జరగబోయే సంగతులన్నీ తెలియజేసే ప్రకటన గ్రంథంలో. और इसी तरह यीशु मसीह प्यार करने वाला चेला और यीशु मसीह से प्यार करने वाला चेला जो यूहन्ना था उसने भी पद्मस द्वीप में बैठकर आने वाले दिन कैसे होंगे करके सोचते हुए उसमें मगन रहा तो उसको भी प्रभु ने प्रकट कर दिया कि आने वाले दिनों में क्या क्या होने वाला है. అదే ప్రకటన గ్రంథము. उसी को ही कहते हैं प्रकाशित वाक्य. చాలా మంది సదరు ప్రకటన గ్రంథం. बहुत से लोग प्रकाशित वाक्य नहीं पढ़ते. ఎందుకో తెలుసా? क्यों पता है? సజీవుడు అంటే ఆ తెగుళ్ళు మనమే కొత్తి అంట. क्योंकि पढ़ेंगे तो इसके अंदर जो जो विपत्तियां हैं वो हमारे ऊपर आ जाएंगी. చాలా మంది పాస్టర్లు అలానే బోధిస్తున్నారు. बहुत से पास्टर लोग भी इस तरह का प्रचार करते हैं. अरे प्रकटन मन को तो प्रकटन करना प्रकाशित वाक्य हमें नहीं चाहिए. अरे अवसर लेदु मनकी उसकी जरूरत नहीं है हमें. मन एदी सुवार्तलनु ई पत्रिक चदुवुकु चक्कगा चेप्पुकोनि सरिपोद्दि. सिर्फ ये सुसमाचार ये पत्रिका पढ़ेंगे लोगों को बताएंगे इतना काफी है. अब प्रकटन का साइंटिस्ट अंटे अंदर कूडा तेगुलु मनको वस्तायि अंट. प्रकाशित वाक्य पढ़ने पर उसकी विपत्ति हमारे अंदर आ जाएंगी. इंको टाक बोर्डुंदि और एक और बात भी है. प्रकटन का साइंटिस्ट पाटिंचकपोते मनकु शापालु वस्तायि अंट. प्रकाशित वाक्य अगर हम पढ़ेंगे उसका पालन नहीं करेंगे तो उसके अंदर का शाप हमारे अंदर आ जाएगा. అంటే అర్థం ఏంటి తెలుసా? మతలబ్ క్యా హై? సైతాన్ అంటాడు. సైతాన్ కేతా హై? బాబు జరగబోయే వాటిని తెలుసుకోబోయే కానీ మెలకుండు. ఆనే వాలీ జో బాతే హై ఉస్ పర్ ధ్యాన్ మత్ దో ఉస్కో సునో మత్ అప్ బస్ శాంత్ సే రహో. అలాంటి ఇన బాక ఐసీ బాతే సునో మత్. మన క్యాలెండర్ లో కూడా చాలా మంది పాస్టర్లు తప్పుడు ప్రచారం చేశారు. హమారే క్యాలెండర్ కే విషయ మే భీ బహుత్ సే పాస్టర్ లోగో నే గలత్ బాతే ఫెలాయి. అయ్యో యు లేంది మనుషులు భయపెడుతున్నారు అని. క్యూ యే లోగ్ ఇన్సానో కో డరా రహే హై కేనే లగే. అసలు ఆల్కా తెలుసుకో నా ప్రకటన గ్రంథం సజమట పోసా. షాయద్ ఉన్నారే ప్రకాశిత వాక్య పడా నహీ హోగా. అసలు ప్రకటన గ్రంథంలో ఏమి రాసిందో ఆ రాసిన దాన్ని మనం బయలుపరిస్తే దానికి పాస్టర్లు అన్నారు లేదు భయపెడుతున్నారు ఏంది జనాలు అన్నారు. ప్రకాశిత వాక్య మే జో లిఖా ఉసీ బాతో కో హమ్నే ప్రకట్ కియా తో వో పాస్టర్ లోగ్ కేనే లగే క్యూ యే లోగ్ కో డరా రహే హై. అంటే కాపర్లకు భయం లేదు వాళ్ళకు ముందున్న సంఘానికి కూడా భయం లేదు. మత్లబ్ పాస్టర్ లోగో కో డర్ నహీ హై ఉన్కే సాథ్ జో కలిసియా హై ఉన్కో భీ డర్ నహీ హై. అది భయం లేదు ఉన్కో డర్ నహీ హై. ఏ కార్యం కాకం కస
కథలు చెప్పుకుంటూ బతికే రకం సేఫ్ కహానియా బతాతే హువే జీనే వాలే లోగో కి దేవుని భయం లేదు పరమేశ్వర్ పై డర్ నహీ హై లేఖనాల మీద నమ్మకం లేదు ఇస్ లేఖన భాగ పర్ విశ్వాస్ నహీ హై అసలు లేఖనలో ఉన్న మర్మాలు ఏందో తెలియ వాళ్ళకి ఇస్ అందర్ లిఖే మర్మ బాతే ఓ నహీ జాంతే హై అలాంటి నామకార్త సహవాసాలు నామకార్త కాపర్లు ఉన్న వాళ్ళ నుంచి జాగ్రత్తగా పడాలి మనము ఐసె నామ మాత్ర కలిసియా భీ హై నామ మాత్ర పాస్వాన్ భీ హై అంచా మే ధ్యాన్ సే రహనా చాహియే మీకు అర్థమైందా ఇప్పుడు అభీ ఆప్కో సమజ్ మే ఆయా మూడు రాకడలు తీన్ ఆగమన్ ఒక రాకడలో యేసు ప్రభు పుట్టుక పెహలే ఆగమన్ మే యేసు మసీహ కా జన్మ హోనా లేఖనాలు నెరవేర్చటము లేఖన భాగ పూరా హోనా తర్వాత ఆయన చనిపోవటం తిరిగి లేవటము ఉస్కే బాద్ ఉస్కి మృత్యు హోనా ఫిర్ వో జీ ఉఠనా అనేక మంది కనపడటము బహుత్ లోగో కో దిఖాయి దేనా అందరు చూస్తూ ఉండగా పైకి వెళ్ళిపోవటము సబ్ లోగ్ దేఖ్తే హుయే యేసు మసీహ కా ఊపర్ ఉఠనా దేవుని కృపాసన కూర్చున్నాడు పరమేశ్వర్ కి దాహిని ఓర్ బైఠా హై ఆయన యోహాను సువార్త 14 మూడవ వచనంలో చెప్పాడు ఉస్నే యోహాను సు సమాచార 14 అధ్యాయ తీసరే వచన మే కహా హై చూడండి యోహాను సు 14వ అధ్యాయ మూడవ వచనం చదవండి ఒకసారి దేఖి యోహాను 14 తీసరా వచన ఏముందో మీకు తెలియాలి అక్కడ వహా క్యా లిఖా హై ఆప్కో జాన్ చాహియే అంటే నేను తెలియజేస్తున్నాను ఇస్లే మే ఆప్కో బతాతా హూ నేను వెళ్ళి మీకు స్థలము చింత పరిసర ఎడల నేను ఉన్న స్థలములో మీరు ఉన్న లాగున మరలా వచ్చి నా యొద్ద ఉన్నటకు మిమ్మును తీసుకొని పోవుదును यदि मैं जाकर तुम्हारे लिए जगह तैयार करूं तो फिर आकर तुम्हें अपने यहाँ ले जाऊंगा कि जहाँ मैं रहूं वहाँ तुम भी रहो अरे यीशु प्रभु మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు మతలబ్ యేషు మసీహ్ హమారే లియే జగత్ తయార్ కర్నే కే లియే గయా హై మనకు ఒక విశ్వాసం ఉండాలి మన కొరకు స్థలం సిద్ధపరచబడుతుంది అని హమారే అందర్ ఏక్ విశ్వాస్ హోనా చాహియే కి హమారే లియే జగత్ తయార్ హో రహీ హై యేసు ప్రభులో ఉన్న వాళ్ళకు ఒక నమ్మకం ఉండాలి యేషు మసీహ్ మీద రహనే వాళ్ళకి అందర్ ఏక్ భరోసా హోనా చాహియే రక్షణ పొందిన వారికి ఒక అనుభవం ఉండాలి జో ఉద్ధార్ పా చుకే హై ఉన్కే అందర్ ఏక్ అనుభవం హోనా చాహియే ఆ అనుభవం తోటి ఆశతో మనం జీవించాలి ఈ అనుభవ్ కే సాత్ ఉసీ ఆశా కే సాత్ హమే జీనా చాహియే అలాంటి పైన అందుకే పైన ఉన్న వాటి పైపే నీ యొక్క మనసు ఉంచమన్నాడు ఇస్లే कहा है कि ऊपरी वस्तुओं की ओर तुम ध्यान लगाओ ये विश्वास ऐते रक्षण పొందిన తర్వాత యేసు క్రీస్తుని అంబడించిన తర్వాత పైన ఉన్న వాటిపై నమ్మకం పెట్టకుండా భూమి మీద జరిగే వాటిపై నమ్మకం పెట్టి వాడు పడిపోవడానికి ఆస్కారం ఉంది जो विश्वासी उद्धार पाने के बाद पृथ्वी की वस्तुओं पर ध्यान लगाएंगे स्वर्ग की वस्तुओं पर ध्यान नहीं लगाएंगे तो उनके पास गिरने का मौका ज्यादा होता है వాళ్ళు ఎప్పుడు భూమి మీద భూ సంబంధమైన చూసాపై నమ్మకం ఉంచుతారు क्योंकि वो पृथ्वी की वस्तुओं पर और पृथ्वी से संबंधित बातों पर ही ध्यान लगाएंगे आई मानला భయపెడతాయి तो पृथ्वी की बातें हमें डराती है कुछ लोग कहते हैं हमें पसीने आ रहे हैं हमें डर लग रहा है क्रिश्चियन लोग करने वाले ही है और फोन मेरे पास एक फोन आया आंटी मैं पैनिक आंटी हम पैनिक हो गए पैनिक అర్థమైందా మీకు సమజ్ మే ఆ గయా ఆప్కో ఆంటీ మే ప్యానిక్ అయిపోయాం ఆంటీ హమ్ ప్యానిక్ హో గయే వో సేవా చేస్తున్నారు వో సేవా కర్ రహే హై సేవా కర్నే కే లియే పాపం వో సేవా కర్నే కే లియే గయే హై అబ్ ప్యానిక్ అయిపోరంట వో ప్యానిక్ హో గయే హై వాళ్ళే ప్యానిక్ అయిపోతే కాకగా ఆడు చెప్పోడు ఎంత ప్యానిక్ అయిపోవాలి డబల్ ప్యానిక్ అయిపోవాలి అగర్ వో హీ దుఖిత్ హో గయే ఘబరా గయే తో వో జిస్కో బతాతే హై వో లోగ్ ఓవర్ డబల్ ఘబరానే వాలే హోనే చాహియే రిజారా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐసే బహుత్ సే లోగ్ హై కొంతమంది కుచ్ లోగ్ నిక్షణం చెప్తున్నాను మీరు జాగ్రత్తగానండి నేను బతా రహా హూ ధ్యాన్ సే సునియే దేవుల్లో ఉండే దేవు యొక్క వాక్యానికి లేఖనాలకి వేరుగా ఉంటున్నారు కుచ్ లోగ్ ప్రభు మే రహతే హై ప్రభు కా జో లిఖా హువా వచన్ హై ఔర్ జో హమ్ సున్తే హై ఉస్కే అలగ్ హీ జీవన్ జీతే హై ఇది సైతాన్ కా ఆనందమైన జీవితం యే జీవన్ శైతాన్ కే లియే బహుత్ ఆనందదాయక్ హై ఏమంటే తెలుసా క్యా కహతే హై బతా రహా దేవుల్లోనే ఉండండి ఆ ప్రభు మే రహియే వాక్యం తెలిసిన వాళ్ళగానే ఉండండి వచన్ జాన్నే వాలే కీ తరహ రహియే వాక్యాన్ని ఉల్టా పుల్టా తీసుకోండి లేకిన్ వచన్ కో ఆప్ ఉల్టా పుల్టా లే లీజియే అది सिस्टर को अभी एक फोन आया था आंटी ना बाग निद्र पड़ता आंटी आंटी जी मुझे बिल्कुल नींद नहीं आ रहा सिस्टर ने कहा क्यों निद्र को तक आंटी शायद नींद की कमी हो गई होगी आंटी अंदर क्यों करके मम्मी ने बोला रात्रि रोंडे प्रार्थना जातना आंटी आंटी हम 2 बजे उठ के प्रार्थना करते हैं సిస్టర్ అంది సిస్టర్ నే కహా ఎందుకు రెండింటి లేచి ఎందుకు 4:30 లేవండి లేకపోతే 5 ఇంటికి లేవండి అట్లా లేచి ప్రార్థన చేయండి రాత్రి 2 ఇంటికి ఎందుకు మీరు ప్రార్థన చేస్తున్నారు నిద్ర లేకుండా ఉంది తో మమ్మా ఆంటీ నే కహా తో ఆప్ సుబ సుబ 4 బజే 4:30 యా 5 బజే ఉట్కి ప్రార్థన కీజియే రాత్ భర్ నీంద నహీ హై కర్కే ఫిర్ 2 బజే క్యూ ఆప్ ప్రార్థన కర్ రహే హో ఆంటీ మమ్మోళ్ళు మావోళ్ళు చెప్పారు 2 గంటల కంట సల్ల పోటాలంట దేవుడు తిరుగుతాడంట మందరికి వస్తాడంటారు हाँ आंटी जी हमारे मम्मी पापा ने कहा है अगर 2 बजे जितनी सुबह सुबह प्रार्थना करोगे यीशु मसीह उस टाइम घूमता है और तब तुम्हारे 2 बजे 2 बजे आधी रात में प्रार्थना करने से ठंडी समय में परमेश्वर हमारे पास आएगा अर्थमैंने समझ में आ गया आपको क्या है ये సాతాన్ ఆనందించే పని కదా ఇది ఏ శైతాన్కు ఆనంది లానే వాళ్ళ కామ్ హేనా అంటే దేవుళ్ళోనే ఉండండి ప్రభు మే రహియే మీకు అర్థం కాకుండా ఉండండి ఆ సమజ్ మే నహీ ఆ రహా ఐసే రహియే ఎందుకంటే క్యూకి
आदि कांड चल गोटे देवड़ा मन दिन क्योंकि उत्पत्ति में लिखा है ठंडे समय पर यीशु परमेश्वर हमारे पास आएगा अंदुकने पौलु गारु रोमा एडो अध्याय अन्नाडु इसलिए पौलुस ने रोमियो सातवें अध्याय वाक्य में मनल दीसुकोनी कलिपि चेरिपि मनल प्रेमलो पड़ताडु वही वचन मिलावट बनकर हमें खराब कर देगा निर्देश सरेन पास्टर लेक सरेन संघ लेक इसका मतलब क्या है सही पास्टर नहीं है सही कलिसिया नहीं है सरेन बोध लेक सही उपदेश नहीं है आ बोध वंकर टिंकर का उंटम वल्ल वो उपदेश टेढ़ा मेढ़ा है అందుకని యెహెజ్కేలు రెండో అధ్యాయం అన్నాడు ఇస్లే యెహెజ్కేలు దూసరే అధ్యాయం యెహెజ్కేలు నువ్వు తిన్నగా చక్కగా నిలబడు అన్నాడు యెహెజ్కేలు నువ్వు సీదే ఖడే హో జావ్ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు తిన్నగా చక్కగా నిలబడ్డాడంట జ పవిత్ర ఆత్మ ఆగే వో సీదా ఖడా హో గయా అప్పుడు నీతో నేను మాట్లాడతాను అన్నాడు తబ్ మే తుమ్సే బాత్ కరుంగా కర్కి కేతా మీరు అనొచ్చు ఆప్ కే సక్తే హై దేంది పాస్టర్ గారు పరిశుద్ధాత్మ రావటం ఏంది తిన్నగా నిలబడటం ఏంది అప్పుడు దేవుడు మాట్లాడతాడు అన్నది అనొచ్చు మీరు ఆప్ కే సక్తే హై పవిత్ర ఆత్మ ఆగే క్యా సీదా ఖడే హోనా క్యా తబ్ బాత్ కరేగా కర్కి వంకర టింకర గా మనసున్న వాళ్ళతో దేవుడు మాట్లాడదు జిస్కే మన్ టేడే మేడే హై ఉన్సే పరమేశ్వర్ బాత్ నహీ కర్తా వంకర టింకర గా వాక్యాలను తీసుకునే వాళ్ళతో దేవుడు మాట్లాడదు జో టేడే మేడే వచన్ కో లేతా హై ఉన్సే పరమేశ్వర్ బాత్ నహీ కర్తా అందుకే అన్నాడు యెహెజ్కేలు మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన తిన్నగా నిలబడ్డాడు ఉంది ఇస్లే లిఖా హై కి జబ్ పరమేశ్వర్ కి ఆత్మ యెహెజ్కేల్ కే ఊపర్ ఆయే తో వో సీదా ఖడా హో గయా ప్రియులారా అభిషేకం కావాలి అభిషేక్ చాయే ఆత్మ పొందుకోవాలి ఆత్మకు బాణా హై వరాలు ఫలాలు ఉండాలి వర్దానాలు ఫల్ హోనే చాయే అందుకే అంజూరపు చెట్టు శపించాడు యేసు ఇస్లే అంజీర్ కే పేడ్ కో పరమేశ్వర్ నే శాపిత్ కర్ దియా యేసు ప్రభు శపించాడు యేసు మసీహ్ నే శాపిత్ కర్ దియా అంజీర్ పేడ్ కి ఎందుకు శపించాడు తెలుసా అంజీర్ కే పేడ్ కో క్యూ శాపిత్ కర్ దియా ఆకు తప్ప ఏమీ లేదు అక్కడ సిర్ఫ్ పత్తే థే ఔర్ కుచ్ నహీ థా ఇది చాలా మందికి అర్థం కాదు బాబు ఏ బాత్ మత్ లోగో కో సమజ్ మే నహీ ఆతీ అసలు ఏంది మర్మ ఏంటి ఇస్కా మర్మ క్యా హై ఆగ్లే ఉంది సిర్ఫ్ పత్తే హై ఆకు దేని సాధన తెలుసా పత్తే కిస్కా సాదృశ్య చెట్టు కూడా మనిషి సాదృశ్యమే పేడ్ వి ఇన్సాన్ కా సాదృశ్యమే ఆ చెట్టు నీవే అన్నాడు మన నెబుకద్నెజర్ని నెబుకద్నెజర్ కో బోలా కి వో పేడ్ తుమి హే హో ఆకులు అంటే చక్క క్రైస్తవ జీవితం పత్తే మత్లబ్ విశ్వాసియో కా జీవన్ కింద ఏర్ ఉంది నీచే జడ్ హై హా మే క్రైస్తవలో ఉన్నాం క్రైస్తవులు ఉన్నాం హా హమ్ క్రిస్టియన్ మే హై ఒక సంఘం ఉంది హమారి ఏ కలిసియా హై ఒక పాస్టర్ ఉన్నాడు హమారా ఏక్ పాస్టర్ హై హా మే బైబిల్ చదువుకుంటున్నాం హమ్ బైబిల్ పడతే హై ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థన భీ కర్తే హై ఉపవాసాలు ఉంటున్నాం ఉపవాస కర్తే హై అరే ఏవి లేవు లేకిన్ క్యా నహీ హై ఫలాలు లేవు ఫల్ నహీ హై ఫలాలు లేవు ఫల్ నహీ హై కాపర కుండాచి లక్షణాలు కాపర లేవు పాస్వాన్ కి అందర్ జో లక్షణ హోనే చాయే వో లక్షణ నహీ హై పాస్వాన్ కి విశ్వాసులు కుండాచి లక్షణ విశ్వాసులు లేవు విశ్వాస కి అందర్ జో లక్షణ హోనా చాయే వో లక్షణ కి అందర్ నహీ హై అందుకే ఆ చెట్టు చెపించేశారు ఇస్లియే ఉస్ పేడ్ కో శాపిత్ కర్ దియా ఈ అవసరం అంటారు కొంతమంది కుచ్ లో కేతే హై కి ఇస్కి జరూరత్ థీ ఈ కృపా వరాలు అవసరమా ఏ జో వరదాన్ హై ఇస్కి జరూరత్ హై క్యా ఈ ఆత్మ పొందుకోవడం అవసరమా ఆత్మ పానా పానీ కి జరూరత్ హై క్యా ఈ అన్ని అవసరం దాని గురించి పట్టించుకోరు ये सब जरूरत होती है लेकिन इस पर ध्यान नहीं देते हैं बट स्वरूप काबड़ देवड़े बड़ो वो इस पर ध्यान नहीं देते इसलिए परमेश्वर उनको नहीं देता वो चलो जनता नहीं मार लो बहुत से लोग बोलते हैं ये इनकंडे ये अवसर हो मन के इसकी क्या जरूरत है कि हमें चाहिए क्या ज्यादा ही विश्वास उसको मांगा था विश्वास तो रख लिया इतना काफी प्रार्थना कर रहे हैं पाप में देख लिया पाप तो नहीं कर रहे दूसरे पाप में देती उनकी नजर में पाप मतलब क्या है चाल मन अंतर नहीं माता ये बात बहुत से लोग कहते हैं ये वरालू फलालू ये कृपा वरालू ये नंद कंडे ये वरदान ये फल ये सब की जरूरत क्या है आत्मा बंद कोटा ये नंद कंडे आत्मा पाना ये सब क्या है मन एम पापन जाता ना हम क्या पाप कर रहे हैं चक्कर चर्चे के चर्च में जा रहे हैं प्रार्थना चेसुकुंटुन्नाम प्रार्थना कर रहे हैं मन अवसर तो उपवास उंटुन्नाम जरूरत पड़ने पर उपवास भी रख रहे हैं एम पापन जातुन्नाम हम क्या पाप कर रहे हैं लेखन भागालनु एरक्कपोवटमु వెరిగినా గాని వాటిని పట్టించుకోకపోవటం పట్టించుకున్నా గాని లాపర్వాహి ఉంటే పెద్ద పాపం లేఖన్ భాగ్ పర్ ధ్యాన్ నహీ దేనా ధ్యాన్ దేతే హువే భీ ఉస్ పర్ లాపర్వాహి కర్నా హీ బడా పాప హై అదే అంజీరపు చెట్టు వహీ హై అంజీర్ కా పేడ్ ఆకులు గల అంజీరపు చెట్టు జిస్మే సిర్ఫ్ పత్తే హై అంజీర్ కా పేడ్ దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎదిగితే ఏమీ దొరకవు పర్మిషన్ కి జీవన్ మే ఢూండేగా తో కుచ్ భీ నహీ మిలేగా నేను అన్నాను ఒకసారి మేనే కహా థా ఎక్ బార్ పాస్టర్ అన్నాడు పాస్టర్ నే కహా ఒకరికొక వరం ఇస్తాడండి ఒకరికొక వరం ఇస్తాడండి ఒకరికొక వరం ఇస్తాడండి అన్నాడు వరదాన్ మిల్తా రహతా హై కర్కే కహా నీకేం వరం ఇచ్చాడండి అన్న నేను మేనే కహా ఆప్కో కౌన్ సా వరదాన్ దియా హై నాకు సప్పట్ల కొట్టే వరం ఇచ్చాడండి అన్నాడు ఓ పాస్టర్ జీ నే కహా ముజే తాలియో బజానే కా వరదాన్ దియా హై ఇది నాకు అవసరం అసలు అవసరం లేదండి అన్నాడు ఆ ముజే ఔర్ కుచ్ జరూరత్ నహీ హై కర్కే కహా మీకండి అడిగండి అన్న उन्होंने मुझसे पूछा आपको क्या वरदान दिया है अन्य वरल मैंने कहा मेरे को मेरे पास सारे वरदान है अन्य वरल सारे वरदान है उन्होंने कहा क्यों నాకు ఆశ ఉంది అన్ని వరాలు పొందుకోవాలని క్యూకి మేరే అందర్ ఆశ హై కి మే సారే వరదాన్ పావ్ నాకు అన్ని వరాలు పొందు ఆశ ఉంది మేరే అందర్ ఆశ హై కి మే సారే వరదాన్ పావ్ కాబట్టి నాకు ఆశ ఉంది కాబట్టి నన్ను అడిగా మేరే అందర్ ఆశ హై ఇస్లే మేనే సబ్ మాంగా కాబట్టి ఇస్లే ఉస్నే ముజే దే దియా నేను ఎందుకు అనుకోవాలా మేనే యే నహీ సో
सोचा मुझे और जरूरत नहीं है मैंने ये नहीं सोचा इन सब की जरूरत है क्या पिल्लर ఎందుకుంటండి విషయం మిగిలిన ये बात मैं क्यों बताता हूं చూడండి సాతానుడు ఎట్లా ఎట్లా గుమరా చేస్తున్నా మనుషుల్ని देखिए शैतान इंसान को किस तरह गुमराह करता है देवड़े ठंडे समय पे अदन की वाटिका में परमेश्वर ने आके उनसे क्यों बात किया उन्हें नहीं पता पापमा मंची निद्र पोए समय रेंडु गंटल निद्र पो आपे तिंका निद्र एम वच्चुंदि अच्छा सोने का समय है उस समय दो बजे अपनी नींद को रोककर उठेंगे तो फिर और क्या नींद आएगी आ रेंडु गंटल समय लो सल्लबोट देवड़ वस्ताडंट उस दो बजे ठंडे समय में परमेश्वर आएगा अंटे देवड़ अंटे एंदो तेलियदु पापम मतलब परमेश्वर कौन है उन्हें पता नहीं देवड़ एक्कड उन्नाडो तेलियदु परमेश्वर किधर है पता नहीं देवड़ लक्षणालु एंटि तेलियदु परमेश्वर के लक्षण क्या है मतलब संघ में ही रहते हैं मतलब कलीसिया में ही रहते हैं वाक्य विंटुनार वचन सुनते हैं पिल्लरा प्रियो జాగ్రత్తగా వినని దాన్ని కలిగిన దాన్ని జాగ్రత్తగా కొట్టుకోమంటున్నారు పకడే రహో కి అసత్యాలను కొట్టుకోవటం కాదు అసత్యాయి కో పకడే రహనా నహీ సత్యాలను కొట్టుకొని అసత్యాలను త్యజించాలి సత్యాయి కో పకడకర్ అసత్యాయి కో హటా దేనా అదే మనకు మొదటి రాకంలో యేసుప్రభు చెప్పింది వహీ పెహలే ఆగమన్ మే ఈశ్వ మసీహ్ నే హమే బతాయా హై మొదటి రాకంలో చింతపడిన వాళ్ళు రెండో రాకంలో ఏ ఎత్తబడతారు పెహలే ఆగమన్ మే జో తయార్ నహీ హోయే తో దూసరే ఆగమన్ మే కహా ఉఠాయ్ జాయేంగే రెండో రాకంలో ఎత్తబడిన వాళ్ళు మూడో రాకంలో ఎక్కడి నుంచి వస్తారు దూసరే ఆగమన్ మే జో ఉఠాయ్ నహీ జాయేంగే తో తీసరే ఆగమన్ మే కహా సే उनकी नींव ही खराब हो गई है वाला संघ पुना दबे उनकी कलीसिया की नींव ही खराब हो गई है अंधे ये शुरू करना रू इसलिए यीशु मसीह ने कहा बिल्लू कट्टू वाड़ इसके में तो कच्चे डंटा घर बनाने वाले ने रेत पर घर बनाया इसके में तो कच्चे डू रेत पर बनाया तूफान हो चिंदी तूफान आया दाल हो चिंदी हवा आई वर्द हो चिंदी बाढ़ आई पटू पोई और वो बह गया इनको कहते लोग बंदे में तो कच्चे और एक और व्यक्ति ने पत्थर पर बनाया तूफान वच्चना वरद वच्चना गाल वच्चना ये वच्चना आज स्थिरंगा उंदी तूफान आए बाढ़ आए हवा आए कुछ भी आए वो स्थिर रहेगा मन विश्वास जीवित लेखनालु वाग्दान मने पुराण में कट्टाले हमारे विश्वास जीवन को वादा के नींव पर रखना चाहिए కాబట్టి రెండో రాకంలో యేసుప్రభు వస్తాడు దూసరే ఆగమన్ మే యేసు మసీహ్ ఆయేగా మొదటి రాకంలో యేసుప్రభు వచ్చినటువంటి ఆ చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చి సిద్ధముగా ఉంటారో జో పెహలే ఆగమన్ మే యేసు మసీహ్ నే జో తయారు కర్కే రఖా హై ఉస్కో పాకర్ తయారు రహేంగే రెండో రాకడ మేఘాల మీద యేసుప్రభు వచ్చినప్పుడు జో దూసరే ఆగమన్ మే యేసు మసీహ్ బాదలో ఆ రెండో రాకంలో ప్రిలారా యేసుప్రభు కిందకు వచ్చి అడుగు పెట్టడు दूसरे आगमन में यीशु मसीह आकर पृथ्वी पर कदम नहीं रखेगा आ రెండవ రాకడలో दूसरे आगमन में यीशु मेघाल में ఉంటాడు यीशु मसीह बादलों में ही रहेगा मेघाल में ఉంటాడు बादलों पे ही रहेगा आ రెండవ రాకడలో వచ్చేటప్పుడు జరిగిన సంఘటన చిన్న సంఘటన చెప్తా दूसरे आगमन में आने वाली छोटी सी घटना को मैं आपको बताऊंगा మిఖాయేలు దూత మిఖాయేలు దూత కొంతమంది దూతలను తీసుకొని కుచ దూతం కో లేకర్ యేసు కంటే ముందు వస్తాడు ఓ यीशु मसीह से पहले आएगा ఆ మిఖాయేలు వచ్చి మధ్య ఆకాశములో ఉన్నటువంటి లూసిఫర్ ని లూసిఫర్ తో ఉన్నటు దూతల్ని వాళ్ళకి యుద్ధం జరుగుతుంది అక్కడ మిఖాయేలు అపనే సా దూతకు లేకి ఆయేగి తో మధ్య ఆకాశ మే లూసిఫర్ ఉస్కే దూత హోంగే ఉస్సే ఉన్కా యుద్ధ హోగా అర్థమవుతుందా మీకు సమజ్ మే ఆ రహా ఆప్కో మొదటి రాకలో ఏం జరిగింది పెహలే ఆగమన్ మే క్యా హువా యేసు ప్రభు ధర్మశాస్త్ర అనుసారులుగా प्रवक्त అనుసారంగా పుట్టాడు యేసు మసీ ధర్మశాస్త్ర మే నబియో కి కయి హుయి బాతో కి అనుసార్ పైదా హువా లేఖనాలను నెరవేర్చాడు లేఖన భాగకో పూరా కియా మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి మొదట రాకడ हमारे विश्वास को स्थिर करने के लिए पहला आगमन మన పాపాలకు రక్తం గాచాడు हमारे పాపం కి లహు బహాయా మన పాపులుగా పాపులుగా ఉండటం గాని కాదు పరిశుద్ధులు అవ్వాలని స్థిరపరిచాడు అవి పాపి రహనే కే లియే నహీ పవిత్ర బనానే కే లియే స్థిర్ కరా హై ఇప్పుడు పరిశుద్ధులు అవడానికి మనకు అవకాశం ఉంది అవి హమే పవిత్ర రహనే కే లియే మోకా మిలా హై ఇప్పుడు రెండవ రాకడలో దూసరే ఆగమన్ మే యేసును వస్తున్నప్పుడు జబ్ యీషు మసీహ్ ఆయేగా మిఖాయేలు దూత మిఖాయేలు దూత ప్రధానత్వం పోగొట్టుకున్న లూసిఫర్ స్థానములో ఏర్పరచుకున్న ఎన్నిక చేసుకున్న మిఖాయేలు దూత ప్రధానత కోనే వాలే లూసిఫర్ కే స్థాన్ మే చునా హువా మిఖాయేలు దూత అర్థమైందా ఈ మిఖాయేలు దూత ఎవరు సమజ్ మే ఆయే మిఖాయేలు దూత కోన్ హై లూసిఫర్ ఉన్నాడు కదా సాతాను లూసిఫర్ హై నా శైతాన్ ఏదేన్ మనవలో ఉన్నాడు వో అదన్ కి వాటికా మే హై వాడు పడిపోయినప్పుడు వాడి పక్షములో ప్రతినిధిగా ఎన్నుకున్న వాడే మిఖాయేలు దూత జబ్ వో గిర్ గయా ఉస్కి పక్ష మే చునా గయా మిఖాయేలు దూత ఆ మిఖాయేలు దూత ప్రధానత్వంలో నేతృత్వంలో ఒక దూత గణం వస్తది వో మిఖాయేలు దూత్ కే నేతృత్వమే ఏక झुंड आएगा ये రెండవ రాకడలో ये दूसरे आगमन में వచ్చి ఆకర్ ఆ లూసిఫర్ కి ఈ మిఖాయేలు మిఖాయేలు యొక్క దూతలు లూసిఫర్ దూత యుద్ధం జరుగుద్ది వో లూసిఫర్ ఆర్ మిఖాయేలు దూత్ ఇన్కే దూతో కే బీచ్ మే యుద్ధ హోంగే ఆ యుద్ధం జరిగినప్పుడు యుద్ధములో లూసిఫర్ దూతలు ఓడిపోతారు జబ్ యుద్ధ హోగా లూసిఫర్ ఆర్ లూసిఫర్ కే దూత్ జో హై హార్ జాయేంగే నేను చెప్పాను మనే కహా థా సాతాన్ కి 5 దశలు ఉన్నాయని శైతాన్ కే 5 భాగ్ హై దశలు దిశాయే హై ఒక దశ అయిపోయింది ఏక దిశ ఖతం హో గయి రెండో దిశ ఎప్పుడు దూసరా కబ్ హై ఇప్పుడే
अभी ये रेंडो राकल लो ये दूसरे आगमन में मध्य आकाश నుంచి వడికింద పడిపోతాడు वो मध्य आकाश से नीचे गिर जाएगा చూడండి ఆ ప్రకటన గ్రంథ 12వ అధ్యాయంలో మాటను చూడండి మీరు देखिए ప్రకాశిత వాక్య 12వ అధ్యాయమే ఈ బాట లిఖి ఉంది సంఘం ఎత్తబడతా ఉంటది వాడు అక్కడ నుంచి కింద పడిపోతాడు కలిసియా ఉఠై జాతి రహేగి వో మధ్య ఆకాశ సే నీచే గిరాయా జాయేగా సంఘం ఎత్తబడుద్ది ఆ 13వ వచనం కలిసియా ఉఠై జాయేగా అడు చదువు 12వ అధ్యాయం जब अजगर ने देखा कि मैं पृथ्वी पर गिरा दिया गया हूँ इस कारण बारह बारह पढ़िए इस कारण हे स्वर्गों और उनमें रहने वाले मगन हो हे पृथ्वी और समुद्र तुम पर हाय क्योंकि शैतान बड़े क्रोध के साथ तुम्हारे पास उतर आया है समझ में आया आपको इसी में नौवां वचन पढ़िए तब वह बड़ा अजगर अर्थात वही पुराना सांप जो इबलीस और शैतान कहलाता है और सारे संसार का भरमाने वाला है पृथ्वी पर गिरा दिया गया उसके दूत उसके साथ गिरा दिए और आठवां वचन भी पढ़ेंगे परंतु प्रबल ना हुए और स्वर्ग में उनके लिए फिर जगह ना रही परलोक मंदु युद्धम जरियनु మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను కాగా పరలోకమును మోసపుచుచు అపవాదేనియు సాతానేనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పరద్రోయబడెను అది భూమి మీద పరద్రోయబడెను అదోయిపోయిందా दूसरी दशा पूरी हो गई है पहली दशा क्या थी परलोकों నుంచి వాడిని ఆ స్థానం నుంచి గెంటేసేశాడు స్వర్గ के उस स्थान से उसको नीचे गिरा दिया ఆ యొక్క పరిశుద్ధ జీవితం నుంచి గెంటేశాడు పవిత్రతా के जीवन से उसको हटा दिया వాడు మధ్యాకాశంలో శిష్యసు కూర్చున్నాడు वो మధ్యాకాశ में विराजमान है అక్కడ నుండి ఇప్పుడు ఈ రెండవ రాకడలో అది ఖాళీ చేస్తేనే గాని మనం ఎత్తబడడానికి అవకాశం ఉండదు अगर वहां से उसको नहीं हटाया जाएगा तो दूसरे आगमन में हम उठाए नहीं जाएंगे ఆ జగా ఖాళీ అయిపోవాలి वो जगह खाली हो जानी चाहिए చెస్ కూర్చున్నాడు వాడు है వాడి యొక్క మూడవ భాగం ఈ భూమిలో కలిసిపోయారు దూతలు గాల్లో కలిసిపోయారు उसके तीसरे भाग के जितने भी दूत है सारे हवा में मिल गए ఇప్పుడు మిఖాయేలు తోటి వాళ్ళు గెలవలేకపోయారు अब మిఖాయేల్ से वो जीत नहीं पाए ఇప్పుడు వాళ్ళందరూ కింద పడేసి పడేయబడ్డారు वो सारे अब नीचे गिरा दिए गए ఇప్పుడు యేసు ఎక్కడ ఉంటాడు యేసు మసీ कहां रहेगा మధ్య ఆకాశం నుంచి రెండో రాకడలో दूसरे आगमन में मध्य आकाश में खड़ा हो जाएगा అప్పుడు ఆకాశం తెరవబడుద్ది తమ ఆకాశ్ ఖుల్ జాయేగా హల్లెలూయా హల్లెలూయా ఇదంతా రెప్ప పాటలో జరుగుద్ది యే సబ్ ఏక్ పల్ ఝపక్తే హీ హోగా రెప్ప పాటలో జరుగుద్ది పల్ ఝపక్తే హీ హోగా యే ఇలా జాగృతపడండి ధ్యాన్ సే వేయి ప్రియో మొదటి రాకడ జరిగింది కాబట్టి ఇది కూడా జరుగుద్దని నమ్మకం ఉంచండి పెహలా ఆగమన్ హో గయా హే దూసరా ఆగమన్ భీ హోగా కర్కే విశ్వాస్ కర్కే ఎవడు చూశాడంట జరుగుద్దో జరగదో జరిగిందని ఎవడు చూశాడంట అనే రకాలు కూడా చాలా మంది ఉన్నారు ఐసే బహుత్ లోగ్ భీ హై పతా నహీ హోగా యా నహీ హోగా భీ పూరా హువా కర్కే किसने देखा है క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం యెషయా అనే దర్శన పూర్వకంగా కన్యక గర్భమునకు కుమారుడు పుడతాడని చెప్పి రాశాడు యేషు మసీకి పూర్వ యెషయా అనే 750 సాల్ పెహలే యెషయా అనే లిఖా కి కన్యా కుమారికి గర్భమే పుత్ర ఉత్పన్న హోగా దావీదు చిగురు అని చెప్పి రాశాడు వో దావూద్ కా అంకుర్ హై కర్కే లిఖా హై ఆ మొగ్గుకు చిగురు పుట్టిందని రాశాడు వో టూ అంకుర్ డాలీ సే టూట్ నికలి కర్కే లిఖా హై మనం టైం ప్రకారంగా సమయం ప్రకారంగా ఎన్ని వర్షాలు చెప్పుకున్నాం ఈ ఆఖరి దినాల్లో इस आखिरी दिनों में समय के हिसाब से हम लगातार एक एक सुनते रहेंगे प्रकट ग्रंथम परम गीता मैं आपको प्रकाशित वाक्य श्रेष्ठ गीत ये सब बताता रहूंगा दागी मर्माली ये सारी छुपी हुई बातें हैं ये बैठक राला ये सब बाहर नहीं आए बैठक लोका सुवार्त मत्ति सुवार्त यौहान सुवार्त आदि कांडलुगा चिंता अभी परमेश्वर भी चिंता में है बाबा इना असल मर्मी राचनी सा ओडी विश्वास परशुद्ध स्थिरपड़े आयन चिंता परमेश्वर भी चिंता कर रहा है की जो भी सुना है वही सुनाते जा रहे हैं लेकिन मेरे बारे में कुछ गुप्त बातें हैं अच्छी बातें हैं जिसमें मैंने शैतान को हरा दिया है वो वाली बातें क्यों नहीं बताते मेरे लिए मेरा बलों के लिए ताकत के लिए राय बड़ा कोई कोई लेखन सही बैठक मेरे बल के बारे में लिखी हुई कुछ लेखन भाग है वो बातें बाहर ही नहीं आ रही है आयना रेत चूस्तुन्नाडु वो इंतजार कर रहा है बंद
సంధుల నుంచి అలాంటి సేవకుల కోసం చూస్తున్నాడంట ఐసి సేవకుల కే లియే ఇంతజార్ కర్ రహా హై కొంతమంది ఈ మాటలు తప్పుగా చెబుతున్నారు మళ్ళీ లేకిన్ కుచ్ లోగ్ ఐసి బాతే బతా రహే హై లేకిన్ వో గలత్ బతా రహే హై కొంతమంది 24 దాకా ఎల్లేసి చెబుతున్నారు మళ్ళీ మధ్య कुछ लोग आजकल बता रहे हैं जो 24 लोग हैं उनको बाहर निकाल दिया गया है 24 बातें एलियंस जो बता रहे हैं 24 एलियंस अच्छा 24 बड़े लोग हैं वो एलियंस है करके बता रहे हैं लोग छाला भयंकर गंदरगोल जरूरतनी आजकल बहुत भयानक बातें हो रही हैं ये गंदरगोल मन सर చేసుకుందాం इन भयंकर बातों को इन उलट पुलट बातों को हम ठीक करेंगे అన్ని మనం సరి చేసుకుందాం అయి సబ్కో హమ్ ఠీక్ కరేంగే లేకపోతే మనం పౌలు గారు అన్నట్టు 7వ అధ్యాయంలో ఈ రాయబడిన వాక్యాలే చెప్పబడిన వాక్యాలే ఆ దోకాలు పెట్టి మనల్ని ఆ దోకాలో పడతాడు పౌలుస్ నే జసే రోమియో 7వ వచనం మే లిఖా హై లిఖే హుయే వచన హి మిలావట్ కర్కే హమే ధోకా మే గిరా దేగా ఆ గుమా ఫిరా చెప్పేస్తాడు ఏ బాతే హమే గుమా ఫిరా కే బతా దేగా కాబట్టి లేఖన భాగం తోనే మనం సరి చేసుకోవాలి ఇస్లే లేఖన మే జో లిఖా హువా హై ఉసీ లిఖే హుయే బాతో కే ద్వారా హి హమే ఇన్ బాతో కో ఠీక్ కర్నా హై ప్రియారా ప్రియో ఇప్పుడు ఎప్పుడైతే మధ్యాకాశం ఖాళీ అయిపోయిందో జబ్ మధ్యాకాశ ఖాళీ హో జాయేగా రెప్ప పాటలో భూమి మీద पलक झपकते ही पृथ्वी पर ఎవరైతే పరిశుద్ధులుగా చనిపోయారో వాళ్ళ సమాధులు తెరవబడతాయి जो पवित्र लोग मर गए हैं उनके कब्रें खुल जाएंगे थिस्सलोनिकियों में ऐसी మాటలు थिस्सलोनिकियों में ये बातें लिखी हुई हैं यानी మీరు చదువుకోండి మీకు తెలుసు आप पढ़ लीजिए आप जानते हैं తరువాత उसके बाद కొరింథీయులకు కూడా రాశాడు కొరింథీపత్రికి కూడా రాశాడు కొరింథీయుల में भी ये बात लिखी हुई है తరువాత उसके बाद భూమి మీద ఉన్న వాళ్ళు రెపమాటలో మారిపోతారు पृथ्वी पर जो लोग हैं वो भी पलक झपकते ही बदल जाएंगे कर्म पापों ने पिल्ल ఎత్తబడతారు जिनके अंदर कर्म पाप नहीं है वो बच्चे भी उठाए जाएंगे మూడు గుంపులు ये तीनों झुंड దూతలు భూమి మీదకి వచ్చి దూత इस पृथ्वी पर आएंगे లందను తీసుకెళ్లి మధ్య ఆకాశంలో యేసు ప్రభుతో కలుపుతారు इन सबको ले जाकर मध्य आकाश में यीशु मसीह से उन्हें मिला देंगे అప్పుడు యేసు ప్రభు వాళ్ళని పరలోకానికి తీసుకెళ్తాడు तब यीशु मसीह उन्हें स्वर्ग में लेके जाएगा అక్కడ 7 ఏళ్ళు విందు वहां पे 7 साल भोज होगा 7 ఏళ్ళు మంచి ఆనందం అక్కడ 7 साल वहां बड़ा आनंद होगा 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు 7 साल पृथ्वी पर बहुत ही विपत्तियां होगी 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు స్టార్ట్ అవుతాయి 7 साल पृथ్వీ पर बहुत విపత్తులు शुरू हो जाएंगी పట్టణంలో రాశాడు 6వ అధ్యాయం స్టార్ట్ ప్రకాశిత వాక్య 6వ అధ్యాయం से सब सारे शुरू हो जाते हैं 6వ అధ్యాయం నుంచి స్టార్ట్ 6వ అధ్యాయం से शुरू हो जाता है 1వ అధ్యాయంలో ప్రకటన 1వ అధ్యాయంలో దేవుడు తరుగుతాను కుమారుడు బయలుపరిచాడు ప్రకాశిత వాక్య पहले అధ్యాయం में अपने आप को उसने प्रकट किया है 2 3 అధ్యాయంలో సంఘాల గురించి చెప్పాడు दूसरे तीसरे అధ్యాయం में కలిసే के बारे में उसने बताया है నెక్స్ట్ నేను చెప్తా ఉంటాను ఈ విషయాల గురించి సంఘాల ఎందుకు రాయబడింది సంఘాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి आगे आगे आपको बताऊंगा కలిసే के बारे में क्या-क्या लिखा है इन కలిసే से हमें क्या-क्या सीखना चाहिए 4వ అధ్యాయంలో పరలోకం యొక్క నజారా మనకు చూపించాడు चौथे అధ్యాయం में స్వర్గ నజారా कैसा होता है वो हमें दिखाया है 5వ అధ్యాయంలో సింహాసనాలు దేవుడికున్నటువంటి ఆ వాగ్దానాలు చెప్పబడిన పాప పాత నిబంధనలో చెప్పబడిన వాక్యాలు యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క నెరవేర్పంత 5వ అధ్యాయం నెరవేరుతుంది 5వ అధ్యాయంలో పరమేశ్వర్ యొక్క సింహాసనం जो पुराने नियम में जो जो बातें हैं वो सारे पूरे होते हुए हमें दिखाई देते हैं 6వ అధ్యాయం నుంచి శ్రమలు స్టార్ట్ 6వ అధ్యాయం से విపత్తులు शुरू हो जाती है సంఘం ఎత్తబడిన తర్వాత కలిసి ఉంటాయి जाने के बाद 7ఏళ్ళు సంఘము పరలోకంలో ఉంటుంది 7 साल కలిసియా స్వర్గ మే రహేగి యేసు ప్రభు చెప్పిన కొన్ని మాటలు నెరవేరాలి అక్కడ యేసు మసీహ కయ్యి బాతే థోడీ వా పూరి హోనీ నేను వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను మే ఆవుగా తుమే లేకే జాఉంగా యేసు ప్రభు ప్రభురాత్రి భోజనంలో ఒక మాట చెప్పాడు యేసు మసీహ నే ప్రభు కే భోజ్ మే ఏక్ బాత్ కహీ ఇక ఆఖరి భోజనం అయిపోతుంది ఆయనకి అవో భోజన ఆఖరి కా ఆఖరి గడి వచ్చేసింది ఆఖరి సమయ ఆ గ్యా సిలువ మీద ఎక్కాలి ఆయన క్రూస్ పర్ చడ్నా జానా థా యేసుకు మరణం పొందాల మృత్యు పానా థా దేవుల్లో మహిమ పచ్చబడాలి ప్రభు మే మహిమ పానా హై అప్పుడు ఒక మాట చెప్పాడు శిష్యులు తబి శిష్యు సే ఏక్ బాత్ కహతా హై ఇదిగో మరలా మీరు నా తండ్రి రాజ్యంలో వచ్చిన వరకు ఈ ద్రాక్ష రసము ఈ రొట్టెని నేను ముచ్చుకోను అన్నాడు జబ్ తక్ తుమ్ పితా కే రాజ్య మే నహీ ఆవోగే తబ్ తక్ మే ఇస్ ద్రాక్ష రస ఔర్ రొట్టి కో నహీ చూంగా కర్కే మీరు వచ్చినాక మీతో పాటే కలిసి భోంచేస్తాను జబ్ తుమ్ ఆవోగే తుమ్హారే సాత్ మిల్కే మే భోజన్ కరుంగా కర్కే ప్రియారా ప్రియో ఆ 7ఏళ్ళు శ్రమలు 7ఏళ్ళు ఇక్కడ శ్రమలు భూమి మీద ఎత్తబడిన వాళ్ళకి జో నహీ ఉఠాయే గా ఉన్కే లియే పృథ్వీ పర్ 7 సాల్ బహుత్ విపత్తియా హై తరువాత పరలోకంలో విందు భోజనము పరలోకంలో దేవునితో పాటు యేసుక్రీస్తు అందరూ చక్కగా ఆనందంగా ఉంటారు और जो उठाए गए हैं वो उसी 7 साल में प्रभु के साथ भोजन करेंगे और बहुत ही आनंद से रहेंगे ఇప్పుడు ఈ శ్రమలు ఈ కరోనా వైరస్ శ్రమలు అభి జో ఈ తక్లీఫ్ హై విపత్తి హై జో కరోనా వైరస్ సే హై ట్రైలే యే తో సిర్ఫ్ ట్రైల్ హై ట్రైలే ఇది సిర్ఫ్ ట్రైల్ హై అంద దీని భయపడబాకండి ఇస్లే ఇస్సే డరియే మత్ ఇక రాబోయే ఇంకా ఉన్నాయి ఆనే వాలే ఔర్ బహుత్ కుచ్ హై సినిమా చూడాలి మనం ఇక అభి హమే ఔర్ పిక్చర్ భీ దేఖ్నా హై ట్రైల్ పార్టీయే సో ట్రైల్ హై తుమ్ ట్రైల్ పార్టీయే చూస్తున్నారు అభి ఆప్ సిర్ఫ్ ట్రైల్ దేఖ్ రహే హై ఈ ట్రైల్ పార్టీ ఎన్ని నిమిషాలు ఉంటది చెప్పండి ఎన్ని సెకండ్లు ఉంటది ఏ ట్రైల్ కిత్నే మినిట్ కా హోతా హై 10 సెకండ్లు 10 सेकेंड निमिषो या एक मिनट
अदे ट्रायल उसी को ही ट्रायल कहते हैं सिनेमा उंदे एक घंटा रंड का सिनेमा उंदे पिक्चर तो दो घंटे एक घंटे का होता है मूड घंटों सिनेमा उंदे तीन घंटे का होता है थ्रिलर आ सिनेमा मन जोड़ावा वो पिक्चर भी देखना है हमें आ सिनेमा देवड़ मन को चूपिस्ताडु पिक्चर परमेश्वर यीशु मसीह हमें दिखाएगा ट्रायल के भय पड़ते अट ट्रायल से डर जाएंगे तो कैसे ट्रायल के भय पड़बाकंडे ट्रायल से मत डरिए मन स्थिर पड़ते स्थिर तो श्रम मैं श्रम राबोये श्रम भयंकर विपत्ति रेदे राबोट लेखन भाग अर्थम बैबल पड़ेंगे तो आपको समझ में आ जाएगा प्रियलारा प्रियो राबो श्रम तक आने वाली विपत्तियों का सामना करना है तो रेडव राकड़ा मन दूसरे आगमन में हमें उठाए जाना है रेडो राकड़ो एक्तबड़ने जीवित भयंकर जीवित जो दूसरे आगमन में नहीं उठाए जाएंगे उनके लिए भयानक जीवन होगा वो మనం ఈ దినాల్లో రాబోయే రేపు రేపటి నుంచి చూస్తుంటే ఆ మనం సోమవారం చెప్పుకునేటప్పుడు చెప్తారు అసలు ఎవరు ఎత్తబడతారో ఎవరు ఎత్తబడరో అది కూడా చెప్తున్నాను నేను సోమవారం అసలు రెండవ రాహులు ఎత్తబడేది ఎవరు ఎత్తబడింది ఎవరు అర్థమైందా రెండవ రాకడ అర్థమైంది సంఘం ఎత్తబడింది ఎడవబడిన వాళ్ళకి భయంకరమైన శోధనలు వస్తాయి భయంకరమైన శోధనలు వస్తాయి విపత్తి ఆయంగి ఆ దెబ్బకు తట్టుకోలేరు సహనించలేరు 666 ముద్ర వచ్చింది 666 ముహర్ ఆ జాయేగా 666 ముద్ర నొసల్ల మీద ఏసుకున్న వాళ్ళకే కయక్రమయాలు సింటానికి గాని కొంటానికి గాని అమటానికి గాని జో 666 కా ముహర్ అప్నే మాథే పే లగవాయేగా వోహీ కుచ్ భీ బాహర్ జాకర్ లేన్దేన్ కర్ సక్తే హై ఖరీద్ సక్తే హై బేచ్ సక్తే హై ఎవరి చేతి మీద అయితే ముద్ర ఉంటదో ఆర్ జిస్కే హాత్ మే వో ముహర్ హోగా ఎవరి నసల్ల మీద ముద్ర ఉంటదో జిస్కే మాథే పే వో ముహర్ హోగా కానీ వాళ్ళు పరలోకానికి వెళ్ళరు వో లో కభీ స్వర్గ్ నహీ జా పాయేంగే ఎవరి నసల్ల మీద ఎవరి చేతి మీద 666 ముద్ర ఉంటదో जिसके माथे पर जिसके हाथ में 666 का मुहर होगा इपड़ैते मन चक्कगा दोरुकुतुंदी अभी तो हमें अच्छे से सब कुछ मिलता है गवर्नमेंट भी मन के इस्तुन्नारु इप्पुडु गवर्नमेंट भी दे रही है हमें मंची प्रेम उंदी मन की अच्छा प्यार है हमारे लिए इंद्र संघ व्यक्तपड़ला इंका क्योंकि कलीसिया उठाई नहीं गई है परिशुद्धात्मा उन्नाडु पवित्र आत्मा है संघ कापरुलु मंचिगा वाक्यान्नि अंदिस्तुन्नारु कलीसिया के पास अच्छे से वचन भी सुना रहे हैं काबट्टि प्रियलारा इसलिए प्रियो चक्कगा मन की मन साक्ष्यं चेप्पाडु मन ओमि अभी ओमि भैया ने गवाही बताई दरवाजा गुट्टल्ला मन रेशन इस्तुन्नारु हमें दरवाजा खटखटाकर रेशन दे रहे हैं गवर्नमेंट मनल्नि मंचिगा चूसुकुंटुंदि सरकार हमारे लिए अच्छा कर रही है सब कुछ पापं चक्कगा मजदूर वाळ्ळकु मंचि मंचि रेशन इस्तुन्नदि और मजदूर लोगों को भी अच्छा रेशन मिल रहा है काबट्टि प्रियलारा इसलिए प्रियो ई समाधानकरमैनटुवंटि ई रोजुल्लो देवुल्लो मनं बलंगा एदुगुदां ई शांति का समय है इन्नि दिनों में हम प्रभु में अच्छे से बढ़ेंगे इप्पुडु राबोये एडेल्ल श्रमल्लो आने वाले 7 साल की तकलीफों में नीकु ई दोरकवेक ये सब आपको नहीं मिलेंगे ये दोरिकिना ये सब मिल भी गए एवरो दोरुति इसको मिलेंगे 666 ముద్ర నొసల్ల మీదను చేతుల మీద వేసుకున్న వాళ్ళకి దొరుకుతుంది ఇన్నానే 666 గా ముహర్ అప్నే మాథే మీద హాత్ మే లగాయా ఉనీ కో యే సబ్ మిలేగా అది ఆ ముద్ర వేసుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్ళరు ఆ జినోనే వో ముహర్ లగా లియా హై వో స్వర్గ్ నహీ జాయేంగే వో నరకానికి వెళ్ళిపోతారు వో నరక్ మే చలే జాయేంగే కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియో మనం ఎత్తబడే రాకడ రాకడలను విశ్వాసులుగా ఉందాం हम उठाए जाने वाले विश्वासियों की तरह रहे तरवा अड़े चक्न इंदू चक्न भोजन चक्न आनंद देवन तो मंत्री आराधन का उठा तो 7 साल हम प्रभु से अच्छा भोजन करते हुए आनंद करते हुए खुशी से शांति से रहेंगे इड़व बड़ी वो रेपड़े छोड़ दिए जाने वाले कौन कौन है वो मैं कल बताऊंगा अभी बताने का समय नहीं है తరువాత మూడవ రాకడ తీసరా ఆగమన దాని ప్రత్యక్ష అన్నాడు నాకు उसको हमने प्रकट बोला था పాత నిబంధన భక్తుల్ని కొత్త లేఖనాలు ఉన్నాయి నేను లేఖనాలు చూపిస్తా టైం లేదు కాబట్టి వచన తో హై వచన మే ఆప్కో నహీ దిఖా రహా క్యూంకి సమయ నహీ హై ఆ మూడవ రాకడలో ప్రత్యక్షతలో తీసరే ఆగమన మే ప్రకట్ మే పాత నిబంధన భక్తులు ఎత్తబడిన వాళ్ళు పురానే నియమ కే జో భక్త హై జో ఉఠాయే గయే హై కొత్త నిబంధన భక్తులు ఆర్ జో నయే నియమ కే భక్త హై వీళ్ళందరూ కలిసి ఏ సబ్ మిల్కర్ యేసు ప్రభు తో పాటు వస్తారు ఇంటి యేసు మసీహ్ కే సాథ్ ఆయేంగే వచ్చి ఆకర్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయం మీకు చెప్తాను కొంచెం జస్ట్ కొంచెం టిప్పని ఇస్తాను మే ఇస్ బీచ్ మే హోనే వాలీ బాతో కో థోడా సా ఆప్కో బతాఊంగా క్రీస్తు విరోధి రావాలి మసీహ్ విరోధి ఆనా హై బీచ్ మే ఈ ఏడేళ్ళ శ్రమల్లో ఈ 7 సంవత్సరాల తక్లీఫోమే క్రీస్తు విరోధి రావాలి మసీహ్ విరోధి కానా జరుగుతుంది
ఈ మధ్యకాలం మందిరం కట్టబడాలా ఇస్ బీచ్ మే మందిర్ భీ బనాయా జా చాలా కథలు దీనికి మామూలైనటువంటి కథల కాదు ఇది బైబిల్లో బైబిల్ మే బహుత్ బడి బడి బాతే హై యే సాధారణ బాతే తెలుసుకున్నది తక్కువను ఇది తెలుసుకోవాల్సిన చాలా ఎక్కువ ఉంది మనకి జో జానా హై వో బహుత్ జానా జానే వాలీ బహుత్ సారీ బాతే హై ఇప్పుడు ఆ ఏడేళ్ళు శ్రమంలో క్రీస్తు విరోధి రావాలి సాత్ సాల్ కి తక్లీఫో మే మసీ విరోధి కో ఆనా హై ఈ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు ఈ మసీ విరోధి కహా సే ఆయేగా ఎప్పుడు వస్తాడు కబ ఆయేగా ఎందుకు వస్తాడు క్యూ ఆయేగా చెప్తాను మెలమెలగా మీకు సమయం తీసుకుని చెప్తా ఉంటాను మీకు జబ్ సమయ మిలేగా మే ధీరే ధీరే ఆపకో బతాతా రహూంగా ఈ సత్యాలను చెప్తాను దానియేలు గ్రంథములో 11వ అధ్యాయము 9వ అధ్యాయము ఇవన్నీ అధ్యాయంలో చెప్పుకుంటా వచ్చాడు ఈ విషయాన్ని దానియేలు పుస్తకమే 9వ అధ్యాయ 11వ అధ్యాయం ఇన్ బాతో కో బతాతా హువా హై 11వ అధ్యాయం చదువుకోండి దానియేలు ఆప్ దానియేలు 11వ అధ్యాయ పడి లీజియే ఈ ఇజ్రాయేలీలు ఆ క్రీస్తు విరోధినే నిజమైన మెస్సియా నమ్ముతారు ఈ ఇజ్రాయేలీలు మసీ విరోధి కో హి సచ్చా మసీ కర్కే సమ్జేంగే అతనితో పాటు వీళ్ళు ఒక నిబంధన చేసుకుంటారు ఉస్కే సాత్ ఏక వాదా కరేంగే ఇతనే నిజమైనటువంటి క్రీస్తు మనం ఎదురు చూస్తున్న క్రీస్తు ఇతనే అని చెప్పి వాళ్ళు నమ్ముతారు యహీ హై ఆనే వాలా మసీ కర్కే విశ్వాస్ కరేంగే వాలో ఆ అంత్యక్రీస్తు వో అంతిమ మసీ మూడు ఆ క్రీస్తు విరోధి 3.5 సంవత్సరాలు మంచిగా పరిపాలిస్తాడు మసీ విరోధి జో హై 3.5 సాల్ అచ్చే సే రాజ్యపాలన కరేగా ఏం చెప్తానంటే విషయం రెండవ రాకడకి మూడవ రాకడకి మధ్య జరగబోయే విషయం గురించి మీరు చెప్పడే చెప్తున్నాను దూసరే ఆగమన్ సే లేక తీసరే ఆగమన్ కే బీచ్ మే హోనే వాలీ బాతోం కో మే ఆప్కో ధీరే ధీరే బతా రహా హూం టిప్పణీ గా చెప్తున్నాను కుల్లం కుల్లంగా చెప్పలేము టైం లేదు థోడా బతా రహా హూం కుల్లం కుల్లా నహీ బతా సక్తా క్యూంకి టైం నహీ హై తర్వాత మనం మెల్లి మెల్లిగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని ఒక అది 15-20 నిమిషాల్లో ఒక్కొక్క అంశం చెప్పుకుంటూ వెళ్దాం उसके बाद धीरे धीरे 15-15 मिनट एक एक बात को बताते हुए मैं जाऊंगा प्रियारा प्रियो మూడున్నర సంవత్సరం అయిపోయిన తర్వాత 3.5 సాల్ ఖతం హోనే కే వాడు ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ సర గుప్పిలో పెట్టుకుంటాడు ఈ సంసార్ కి జితనే భీ రాజ్య హై సబ్ అప్ని ముట్టి మే ఉతర్ లేగా కొన్ని లేఖనాలు నెరవేర్చని వాళ్ళు कुछ लेखन भाग जो पूरे नहीं वो पूरे होने हैं मंदिर कट्टबड़ाला यरूशलेम का मंदिर बनाया जाना है आ मंदिर नाशन पात्र कूर्चोवाले रायबड़ी मत्ती सुवार्त 24 अध्याय में मत्ती सुसमाचार 24 अध्याय में लिखा है उस मंदिर में नाश होने वाले का बैठना जरूरी है और अंत क्रीस्त विरोधी कूर्चोवाला मंदिर मसीह विरोधी का बैठना वहाँ जरूरी है वाड़ अक्कड़ कूर्चुंटाडु वो बैठेगा अदि दाविदु सिंहासनम दाऊद का सिंहासन है अक्कड़ सिंहासनम येसु प्रभुकि इव्वाला वो सिंहासन यीशु मसीह को देना चाहिए कानी वाड़ कूर्चुंटाडु 7 సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు బాగా రాజ్యాన్ని గుర్తులో పెట్టుకుంటాడు 3.5 సార్ రాజ్యం మూడున్నర సంవత్సరం అయిపోయిన తర్వాత 3.5 సార్ ఖతం హోనే కే బాద్ వాడు అసలు రూపం బయటపడు అసలీ రూప్ బాహర్ ఆ జాయేగా వాడు విగ్రహం చేస్తాడు మూర్తి బనాయి జాయేగీ విగ్రహానికి పూజించాలని చెప్తాడు మూర్తి కో దండవత్ కర్నా హై కర్కే బోలేంగే యూదులు ఇజ్రాయేల్ ఒప్పుకోరు తబ్ యహూదీ ఔర్ ఇజ్రాయేలీ లోగ్ నహీ మానేంగే ఇస్ బాత్ ఒప్పుకోరు నహీ మానేంగే ఎందుకంటే ధర్మశాస్త్రంలో విగ్రహాన్ని పూజించడం తప్పు క్యూంకి ధర్మశాస్త్రం మే మూర్తికి పూజ వీళ్ళంటారు బాబు ఏంది విగ్రహాన్ని పూజించడం తప్పు కదా ఏంది మెస్సీ నువ్వు ఏంది మోస ధర్మశాస్త్రంలో ప్రవక్త గ్రంథంలో ఏమని రాస్తుంది నువ్వేంటి అని చెప్పి వాదిస్తారు तब वो यहूदी और इसराइली लोग बात नहीं सुनेंगे वाद विवाद करेंगे कि धर्मशास्त्र में मूसा ने लिखा है कि मूर्ति की पूजा नहीं करना चाहिए तू जो कर रहा है वो तो गलत है आप यहूदियों की मंची श्रम रास्ते तब यहूदी और इसराइली लोगों को बहुत तकलीफें आएंगी बाइबल में वाचन खंड पार पोतर अंटाड बाइबल में लिखा है वो पहाड़ों पर भाग जाएंगे वाले एप्पुड श्रम वचन खंड पार पोतर वो जब भी तकलीफ आएगी उनके जीवन में वो पहाड़ों की ओर भागेंगे मदत 300 साल అయిపోయిన తర్వాత 300 సంవత్సరం స్టార్ట్ జరగబోయేటప్పుడు వాళ్ళు పారిపోతారు కొండలకి जो पहला 3.5 साल खत्म होने के बाद दूसरा 3.5 साल शुरू होते ही वो पहाड़ों पर भाग जाएंगे ये 3.5 సంవత్సరాలు ఈ క్రీస్తు విరోధి వాళ్ళని ఎదుర్కొంటా ఉంటాడు ये 3.5 साल मसीह विरोधी उनको ढूंढता रहेगा अरे ఎక్కడ పోయారు ఎక్కడ నువ్వు ఎదుర్కొంటా ఉంటారు ये कहां गया करके ढूंढता रहेगा అందుకే 12వ అధ్యాయం రాయబడి చూడండి పిల్లలారా ప్రకటన గ్రంథము ప్రకాశిత వాక్యము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 6వ వచనం మాట చూడండి 6వ వచనం మీకు బాధ ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను స్త్రీ జంగల్ కో భాగ్ గయి అచ్చట వారు 260 परमेश्वर की ओर से उसके लिए जगह तैयार की गई थी कि वहाँ वह 1260 दिन तक पाली जाए अंत मूड़ संवर चूस देख लीजिए ये 3.5
साल ही है मोदी मूड नर संवस पहले साढ़े तीन साल खत्म हो गए चक्कर क्रीस्त विरोधी वाली विरोधी ने जिसको जो जो चाहिए सब कुछ अच्छा किया आप अपनी आराधना कर लो चाल मंचोड़ा क्रीस्त उसने सोचा की बहुत अच्छा व्यक्ति है यही सच्चा है असल स्वरूप बैठक की बाकी साढ़े तीन साल में अपने मुठ्ठी में सारे राज्य कर लेगा उसका असली रूप युद्ध की इज्राइल सन्मान तब यहूदी और इज़राइलियों को शक मसीहा इला धर्मशास्त्र विरोध में सच्चा मसीह होता तो ऐसा नहीं करता वो धर्मशास्त्र के विरोध में कुछ नहीं करता हनुमान शक आता है वाड़ी तो एक ही उसके साथ नहीं मिलते तब वो इन लोगों को खत्म करने के लिए प्रयत्न करता है वाड़ अरण्य में वो लोग जंगल में भाग जाते हैं वाग्दान नेरवेर्चबड़ा ये वादा है ये पूरा होना है అక్కడ మూడున్నర సంవత్సరాలు ఉంటారు వో వహా పర్ సాడే తీన్ సాల్ రహెంగే ఆఖరి మూడున్నర సంవత్సరాలు శివర్లో ఆఖరి మే సాడే తీన్ సాల్ కే అంటే ఏడు సంవత్సరాలు ఖతం అయిపోతుంది ఇక మత్లబ్ సాత్ సాల పూరా హోనే జా రహా హై అప్పుడు బయట పడతారు వాళ్ళు తబ్ వో లోగ్ ప్రకట హో జాయేంగే అప్పుడు క్రీస్తు విరోధి దొరుకుతారు వాళ్ళు తబ్ వో మసీ విరోధి కే హాత్ మే ఆ జాయేంగే అప్పుడు ఒక ప్రవచనం చూడండి జక్రయ్య తబ్ ఏక్ ప్రవచన హై దేఖియే జక్రయ్య జక్రయ్య పుస్తకం తీయండి జక్రయ్య కి పుస్తకం నికాలియే జక్రయ్య 14వ అధ్యాయం తీయండి అందరూ జక్రయ్య 14వ అధ్యాయం నికాలియే జాగ్రత్త గమనించండి ఇది మూడవ రాకలో నెరవేరబోతుంది జక్రయ్య 14లో చారు చదవండి చారు ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవల కొండ తూర్పు తట్టునకును పరమైన తట్టునకును విడి నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణ తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలలోనికి పారిపోవుదురు उस दिन वह जैतून के पर्वत पर पांव रखेगा जो पूर्व की ओर यरूशलेम के सामने है तब जैतून का पर्वत पूर्व से लेकर पश्चिम तक बीचों बीच से फटकर बहुत बड़ा खंड हो जाएगा तब आधा पर्वत उत्तर की ओर और आधा दक्षिण की ओर हट जाएगा तब तुम मेरे बनाए हुए उस खंड जाओगे क्योंकि वह खंड आसिर तक पहुंचेगा वरन तुम ऐसे भागोगे जैसे उस भूकंप के डर से भागे थे जो यहूदा के राज्य उज्जिया के दिनों में हुआ था అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు అక్కడ ఐదో వచ్చేది చివరిలో నా దేవుడైన యెహోవా ప్రత్యక్ష మగును ఇది మూడవ రాకలో జరుగుతుందారా ఇప్పుడు ఈ మూడున్నర చివరి మూడున్నర సంవత్సరాల్లో ఈ అరణ్యంలో దాగినటువంటి యూదులు ఇజ్రాయేలీలు ఆ యాంటీ క్రైస్ట్ దొరకకుండా పరిగెత్తుతూ ఉంటారు బాకీ బచ్చే ఆధే సాడే తీన్ సాల్ మే యహూదీ ఇజ్రాయేలీ లోగ్ యాంటీ క్రైస్ట్ కో నా మిల్తే హువే ఇధర్ ఉధర్ భాగ్తే రహెంగే వాడు ఎరగమాల పడి తలుంతూ ఉంటాడు వో ఇన్కో పకడ్నే కే లియే భాగ్తా రహేగా వో భీ భాగ్తే రహెంగే ఆగే పకడ్ ఎనకాల క్రీస్తు విరోధి పీచే యాంటీ క్రైస్ట్ పక్కలతానికి వీలు లేదు అగల్ బగల్ మే జానే ఐగుప్తు దేశాన్ని దాటిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ముందు ఎర్ర సముద్రము ఎనక ఫరో సైన్యము రెండు పక్కల కొండలు ఉండయో అదే సిచ్యువేషన్ ఇక్కడ జిస్ తరహా ఇజ్రాయేలీ లోగ్ మిస్ర్ సే నికాలే గయే థే భాగ్ రహే థే తబ్ ఉస్ సమయ ఆగే లాల్ సముద్ర పీచే మిస్ర్ కే లోగ్ థే వైసా హీ సమయ ఆయేగా అప్పుడు యేసు ప్రభువు ఆ చనిపోయిన పాత నిబంధన భక్తుల్ని కొత్త నిబంధన భక్తుల్ని ఏడేళ్ళు శ్రమలైపోయినాక ఆయన తెల్లని వస్త్రాలు కట్టుకున్నట్టు ఆయన వెనకమాల వస్తూ ఉంటారని చెప్పి రాసిన బైబుల్లో అప్పుడు ఆయన వచ్చి ఆ కొండ మీద అటొక్కాలు ఇటొక్కాలు పెడతాడు పర్వత్ పర్ ఏక్ పైర్ దూసరే పర్వత్ పర్ దూసరా పైర్ రఖేగా ఆ కొండ రెండుగా చీలిపోద్ది తవ పర్వత్ దో భగ హో జాయేగా రెండు కొండగా చీలిపోదు ఆ కొండ రెండుగా చీలుద్ది ఓ పర్వత్ జాయేగా ఆ లోయలో పడి ఇజ్రాయేల్ ఉస్ రాస్తే సే ఇజ్రాయేల్ ఆర్ యహూదీ లోగ్ చలే జాయేంగే అప్పుడు యేసు ప్రభు కింద దిగుతాడు తవ యేసు మసీ నీచే ఆ జాయేగా అప్పుడు యుద్ధం జరుగుద్ది తవ యుద్ధ హోగా అప్పుడు భయంకర యుద్ధం జరుగుద్ది తవ భయానక యుద్ధ హోగా ఆ యుద్ధం జరిగినప్పుడు జబ్ ఓ యుద్ధ హోగా ఆ యుద్ధములో ఉస్ యుద్ధమే ఆ యొక్క లూసిఫరు ఆ క్రూర మృగము ఆ అబద్ధ ప్రవక్త వీళ్ళందరూ ఆ సైన్యాలన్నీ ఓడిపోతాయి లూసిఫర్ అజ్గర్ ఓ జూటా నబీ సబ్ హార్ జాయేంగే
ओडिपोयिनप्पुडु हार जाने के बाद गेलुपु एवरु जरिगिंदी जीत किसका होगा येसु प्रभु येसु भक्तुलु जरिगिंदी यीशु मसीह के भक्तों का होगा अप्पुडु वाळ्ळनि 1000 बंधिंचबडतारु चूडंडि साल बंदी गृह में डाले जाएंगे देखिए प्रकट ग्रंथमु प्रकाशित वाक्य मैं ముగించబోతున్నాను కొంచెం ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను చూడండి मैं खत्म करने जा रहा हूं ये बात बता के खत्म करूंगा देखिए 20వ అధ్యాయము 20 అధ్యాయ 20వ అధ్యాయం చూడండి 20 అధ్యాయ దేఖికి చూడండి రెండో వచనం దూసరా వచనం 22 20 అధ్యాయ దూసరా అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అయినా ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరముల వారిని బంధించి అగాధములో పడవేయును ఉస్నే ఉస్ అజ్గర్ అర్థాత్ పురానే సాంప్ ఇబ్లీస్ ఆ శతాన్ పకడి కే 1000 వర్ష్ కే లియే బాంధ్ దియా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా 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 అర్థమైందా ప్రియులారా సమజ్ మే ఆ గయా వాడిని 1000 సంవత్సరాలు బంధించేస్తాడు ఉస్పర్ 1000 సాల్ బాంధ్ దేంగే తర్వాత చూడండి ఉస్కే బాద్ దేఖియే మూడో వచనం కింద తీసరే వచనం మే నీచే ఏక్ బాత్ లిఖీ హై విడిపించబడవలేదు అని కూడా రాసింది ఉస్కే బాద్ అవశ్య హై ప్రిదేర్ కే లియే ఫిక్కా జాయే కానీ చెప్పాను కానీ ఇప్పుడు దాని ఇప్పుడు కాదు తర్వాత మనం ఆలోచిద్దాం మే మన మేనే బతాయా థా ఇస్కే బారే మే హమ్ బాత్ మే సోచేంగే నాలుగో వచనం వచనం చూడండి అది చౌథా వచనం దేఖియే అంత సింహాసనం చూసిందని వాటి మీద ఆశ్రయం ఉండటికి అధికారం మరియు క్రూర ముఖమునకైనను దాని ప్రతిభకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర ఏయించుకొనని వారిని దేవుని వాక్యము నిమిత్తము చిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను సూచించుని బతికిన వారి 1000 సంవత్సరములు క్రీస్తు రాజ్యమేలి फिर मैंने सिंहासन देखे और उन पर लोग बैठ गए और उनके न्याय करने का अधिकार दिया गया मैंने उनकी आत्माओं को भी देखा जिनके सिर यीशु की गवाही देने और परमेश्वर के वचन के कारण काटे गए थे और जिन्होंने ना उस पशु की और ना उस मूर्ति की पूजा की थी और ना उसकी छाप अपने माथे और हाथों पर ली थी वे जीवित होकर मसीह के साथ 1000 वर्ष तक राज्य करते रहे हालेलुया हालेलुया आरोह वचन लोग किंद राचडो छठवें वचन में भी नीचे लिखा है क्रिस्त तो कोड़ा 20 संवत्सर में राज्य चेयदुरु मसीह के साथ वो 1000 साल राज्य करेंगे प्रेज हालेलुया 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 అర్థమైందా మనం మీకు విషయం సమజ్ మే ఆ గయా आपको మూడో రాకలో ఏం జరిగిందో తీసరే ఆగమన్ మే క్యా హోగా మొదటి రాకలో ఏం జరిగింది పెహలే ఆగమన్ మే క్యా హువా రెండో రాకలో ఏం జరిగింది దూసరే ఆగమన్ మే క్యా హువా మూడో రాకలో ఏం జరిగింది తీసరే ఆగమన్ మే క్యా హోగా ఇది రాకడైపోయినాక ఏం జరగబోతుంది యా ఆగమన్ ఖతం హోనేకే ఆ క్యా హోనే వాలా హై ఈ మూడు విషయాలు తెలుసు కదా మనకి ఈ తీన్ బాతే పతా చల్ గయినా మీకు అర్థమైంది కదా ఆకు సమజ్ మే ఆ గయా నా కాబట్టి సిద్ధపడదాం ఇస్లే హమ్ తయారు హో జాయేంగే సిద్ధపడదాం తయారు హో జాయేంగే ఈ ఈ తిలారా ప్రియో యేసు ప్రభు వారు చెప్పినట్టు మత్తయి సువార్త 24 అధ్యాయం 14వ వచనం చెప్పాడు యేసు మసీహ మత్తయి సువార్త 24 అధ్యాయం 14వ వచనం మే కహా హై ఈ శ్రమలు ఆరంభమే గాని అంతం రాదు అన్నాడు ఇన్ విపత్తియో కా ఆరంభి హై అంత నహీ హై మరి అంతం వచ్చి పొడుచుతు అన్నాడు మరి అంత కబ్ ఆయేగా 24 14వ వచనం రాసినప్పుడు రాసినప్పుడు ఏం చెప్పాడంటే అక్కడ 24 14 మే క్యా లిఖా హై ఈ రాజ్య సువార్త ప్రపంచాలందరికి వెళ్ళిపోవాలంట ఈ రాజ్య సువార్త పూరి దునియా మే ఫైల్ జానా హై మీకు అర్థమైందా క్యా ఆప్కు సమజ్ మే ఆయా ఈ మూడో రాకలో ఎవరు కలిశారు ఇస్ తీస్తే ఆగమన్ మే కౌన్ జీతా మొదటి రాకల్లో జరిగిన దానిలో రక్షణ రక్షణ అనుభవాలు పాపానికి పశ్చాత్తాపము ఆయన చెప్పబడింది ఆగమన్ మే ఉద్ధార్ ఉద్ధార్ కా అను జీవన ఔర్ ఆగమన్ కే లియే తయారు హోనే వాలా జీవన్ దిఖాయి దియా అలాంటి సిద్ధపడిన వాళ్ళు రెండో రాకల్లో ఎత్తబడ్డారు ఐసే తయారు దూసరే ఆగమన్ మే ఉఠాయే గయే ఈ రెండో రాకల్లో ఎత్తబడే ముందు ఏం జరిగిందో చెప్పాను మీకు ఇందాక దూసరే ఆగమన్ మే ఉఠాయే గయే జానే వాలే కే సాత్ క్యా హువా మేనే ఆప్కో బతాయా అది మీకు తెలియజేశాను నేను మేనే ఆప్కో బతాయా తర్వాత ఉస్కే బాద్ రెండో ఎత్తబడిన తర్వాత పరలోకంలో ఏం జరిగిందో భూమి మీద అది కూడా చెప్పాను మీకు నేను उठाए जाने के बाद अब स्वर्ग में क्या होगा पृथ्वी पर क्या होगा वो भी मैंने आपको बता दिया जरगाल से उंदी पुड़ू और अभी होना है आई पोला वो नहीं हुआ है कोई लेखन आई पोनी अन्नानो मैंने ये बताया कि कुछ लेखन भाग पूरे हो गए हैं जरूरतनी अन्नानो कुछ पूरे हो रहे हैं जरगबोई कोनुंडी और कुछ पूरा होना है पिलर जागृत गमनचंद जानते मन विश्वासान के गट्टे पुनादांटी ये वाक्य ध्यान दीजिए हमारे विश्वासी के लिए ये स्थिर नींव है అది జరిగింది కాబట్టి జరుగుద్ది వో హో గయా హై ఇస్లియే యే భీ హోగా జరుగుతుంది కాబట్టి జరగబోయింది యే హో రహా హై ఇస్లియే वाला भी होगा ये ఒక వాక్యం నిరర్థకం కాదు దేవుడి ప్రమాణంలో పరమేశ్వర్ కి కయువి కోయిస్ భీ బాతే వ్యర్థ నహీ హై కాబట్టి ప్రిలారా ఇస్లియే ప్రియో ఇది ఎప్పుడు నెరవేరాలి ఈ లోకమంతా సువార్త అందించాలి ఏక పూరా హోనా హై జ పూరి సృష్టి మే పరమేశ్వర్ కా వచన ప్రచార్ హోనా హై ఈ ఏడేళ్ళలో ఈ యూదులు ఈ ముందున సంవత్సరంలో ఒక విషయం జరుగుద్ది
साल भी नहीं इस सात साल में साढ़े तीन साल यहूदी लोग भागेंगे पर्वत पर तो कुछ बात वहां पे घटे అన్ని బాగున్నప్పుడు అన్ని సమయంలో మేమే పెద్ద భక్తులు అని అనుకుని ఈ లేఖన భాగాలను వాడు చదివేవాడు కాదు जब सब कुछ अच्छा था हम ही बड़े लोग हैं हम ही पर है करके वो लेखन भाग को पढ़ते नहीं थे ఇప్పుడు శ్రమలు వచ్చేని కాబట్టి 3.5 సంవత్సరం లేఖన భాగం సంవత్సరం మొదలు పెట్టారండి అది సమస్య ఆ గయి తో ఇస్ లేఖన భాగ కో పడ్నా అని షురు కరా అప్పుడు దావీదు చిగురువేరని అక్కడ దొరుకుతాడు అప్పుడు దావీదు కా అంకుర్ కర్కే మిలేగా అప్పుడు కట్ అయిపోతది అందుకే ఇప్పుడు అమ్మర అప్పుడు వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటారు తబు యేసు మసీహ పర్ విశ్వాస్ కరేంగే ఇప్పుడు ఈ 1000 పరిపాలనలో ఈ ప్రపంచం అంతా ప్రపంచం ఇజ్రాయెల్ యేసు కృష్ణ గురించి చెప్తారు నిజమైన వచన బతానే వాళ్ళ యహూదీ ఇజ్రాయెలీ లోగే బతాయేంగే కి యేసు మసీహ్ హై సచ్చా మసీహ్ ఇన్ని మర్మాలు ఉన్నాయి మనకి ఇతని గుప్త బాతే హై హమారి క్రీస్తు విరోధ గురించి ఎక్కడి నుంచి వస్తాడు ఎవరు ఏంటి అంటే ఒక్కొక్క విషయాన్ని అంశం తీసుకుంటే మనం చాలా సమయాన్ని దేవుళ్ళు హెచ్చించాలి ఆశ కలిగి ఉండాలి మసీహ్ విరోధి కహాన్ సే ఆయేగా కేసే ఆయేగా క్యూ ఆయేగా క్యా కరేగా ఇస్కే బారే మే జాన్నా హై తో సమయ నికాల్నా పడేగా ఔర్ హమారే అందర్ ఆశ భీ హోనీ చాహియే ఇప్పుడు అపవాదిని క్రూర మృగాన్ని బంధించేశాడు అభి శైతాన్ కో అజ్గర్ కో ఔర్ జూటే నబీ కో హజార్ సాల్ కే లియే బాన్ దియా ఏళ్ళ సంవత్సరాలు అప్పుడు యేసు ప్రభు ఆ కట్టబడిన మందిరంలో ఆ క్రీస్తు విరోధిని కింద పడేసి వాడిని బంధించేశాడు కాబట్టి అప్పుడు యేసు ప్రభు ఆ యొక్క దావీదు సింహాసనాన్ని ఆ మందిరంలో ఎక్కి కూర్చుంటాడు ప్రవచనం నెరవేరింది వో బాన్ దియా గయా హై ఇస్కో బాన్ కర్ ఇసే నీచే డాల్ దేంగే తబ్ మసీహ్ విరోధి జో యేసు మసీహ్ హై వో హజార్ సాల్ రాజ్య కరేగా ఔర్ వచన పరిపాలనలో ఈ పాత నిబంధన భక్తులు కొత్త నిబంధన భక్తులు ఈ ప్రపంచాన్ని అంతటిని ఏలుతారు ప్రపంచాలకు అందిస్తారు అప్పుడు ఇజ్రాయలీ ఏం జరిగింది ఇక తర్వాత జరగబోదని మళ్ళీ తర్వాత ఉంచుదో ప్రార్థన జరిగిన విషయాన్ని జరుగుతున్న విషయాన్ని జరగబోయే మనం ప్రార్థన